नमस्ते, गुड ईवनिंग, वेलकम वन एंड ऑल हीरोज सायंत्रम मी अंदर की स्वर स्वागतम पलकुतुन्नाम एंदुकंटे इदी इळयराजा गारी स्वर విభావరిలాగా మీ అందరి ముందుకి రాబోతున్న అబ్బాయితో అమ్మాయి చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుక. వెల్కమ్ వన్ అండ్ ఆల్ జేజీ సినిమాస్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది ఇన్ అసోసియేషన్ విత్ బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్, కిరణ్ స్టూడియోస్ అండ్ మోహన రూప ఫిల్మ్స్. ఈ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి మనకు అందిస్తున్నటువంటి రమేష్ వర్మ అబ్బాయితో అమ్మాయి చిత్రం ఆడియో రిలీజ్కి సాదరంగా స్వాగతం పలికేస్తూ ఈనాటి ఈ ఈవెంట్ని మీరు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారు టీవీ 9, ఎన్టీవీ అండ్ వనిత టీవీలో. అలాగే ఈ ఈవెంట్ని మేనేజ్ చేస్తోంది జే మీడియా హౌస్ అండ్ వెల్కమ్ వన్ అండ్ ఆల్. ఐ నో మనం అందరం కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాం, ఎవరి స్వరా అన్ని వింటే మలయ మారుతల్లాగా తనువు పులకరిస్తుందో ఆయనే ఇళయరాజా. మరి కాసేపట్లో ఆయన ఈ సభా ప్రాంగణంలోకి రాబోతున్నారు అండ్ ఆయనతో పాటు ఎందరో సింగర్స్ రాబోతున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారథులందరూ రాబోతున్నారు. వారందరి సమక్షంలో అబ్బాయితో అమ్మాయి ఆడియో రిలీజ్ మీ అందరి ముందు జరగబోతోంది. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. ఈరోజు ఈనాటి ఈవెంట్ కంపెనీ జే మీడియా హౌస్ మీకు అందిస్తోంది అండ్ ఆడియో రిలీజ్ అవ్వబోతోంది ఆదిత్య మ్యూజిక్ ద్వారా. మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం సభక్తిపూర్వకంగా. అలాగే ఇది క్లాసికల్గా మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లెట్ మీ వెల్కమ్ అంబిక ఆన్ టు ద స్టేజ్. అంబిక తన బృందంతో కలిసి శాస్త్రీయ నృత్యంతో మనందరికీ స్వాగతం పలకబోతోంది. లెట్ మీ వెల్కమ్ అంబిక ఆన్ టు ద స్టేజ్. So this is Ambika, India's Got Talent and adbhutamainatuvanti itara national channels lo tana hula hoop dance toti classical fusion tho manandirni alarinche Ambika ki swagatham. హర హర మహాదేవ, హర హర మహాదేవ.
అత్యద్భుతం అంబిక ఎప్పుడూ కూడా సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. అంబిక ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విన్యాసాలు ఈరోజు మన కోసం పెర్ఫామ్ చేసిన అంబికకి మరొకసారి మీ అందరి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియచేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి ఈవెంట్ అబ్బాయితో అమ్మాయి ఆడియో రిలీజ్ మరి కాసేపట్లో మీ అందరి ముందుకి అతిరథ మహారథుల సమక్షంలో ఈనాటి ఇళయరాజా గారి సంగీతాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఈనాటి ఈవెంట్ని జే మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్ నిర్వహిస్తోంది. TV9 NTV అండ్ వనిత టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు మ్యూజిక్ ఆన్ ఆదిత్య అండ్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు చూడొచ్చు. జేజీ సినిమాస్ తరపున వందన అలేఖ్యా జక్కం, డాటర్ ఆఫ్ అ వెరీ ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫైనాన్సియర్ జవహర్ జక్కం గారి అమ్మాయి, అండ్ బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్ తరపున శ్రీనివాస్ సమ్మెట గారు, వ్యాపారవేత్త సింగపూర్లో స్థిరపడి సినిమా అంటే ఎంతో ప్యాషన్ కల వ్యక్తిగా మీరు ఇద్దరూ కలిసి ఒక చోటికి చేరడం జరిగింది. అండ్ వారితో కలిసి మొట్టమొదటి నుంచి సినిమా పట్ల తనకున్నటువంటి అపారమైన నమ్మకాన్ని ప్యాషన్ని చూపిస్తున్నటువంటి దర్శక నిర్మాత దట్ ఈజ్ రమేష్ వర్మ గారు కిరణ్ స్టూడియోస్ బ్యానర్పై దీన్ని సంయుక్తంగా అందిస్తున్నారు. అండ్ కిరీటి పోతిని కూడా జత కలిస్తే ఎంత మోహనంగా ఉంటుందో మనం చూస్తున్నాం. దిస్ ఇస్ మోహన్ రూపా ఫిల్మ్స్. మీ అందరికీ మరొక రకంగా మోహన్ రూపా ఫిల్మ్స్ని పరిచయం చేయాలంటే ఆయన మల్టీ డైమెన్షనల్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి. మల్టీ డైమెన్షన్ వాసు గారు మనందరికీ పరిచయమే, బట్ వారి తనయుడి పేరు మీద, కిరీటి పోతిని గారి పేరు మీద మోహన్ రూపా ఫిల్మ్స్ ఆల్సో హ్యావ్ జాయిన్ దే హ్యాండ్స్ టుగెదర్ ఇన్ దిస్ వండర్ఫుల్ ప్రొడక్షన్. మరొకసారి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ వేదిక ఇళయరాజా గారి స్వరాల సమాహారంగా మీ అందరి ముందుకి రాబోతోంది. మరి అలాంటి ఆ స్వరాల విందుని అందించడానికి మా వాద్య సహకార బృందానికి వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరి చప్పట్ల మధ్యలో ఈ స్వరాల విందుకి సిద్ధం కావాల్సిందిగా, మా వాద్య సహకార బృందానికి మీ చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మరి చక్కగా గణపతి ప్రార్థనతో శాస్త్రోక్తంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మా సింగర్స్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా శ్రీకృష్ణ గారు వేదికపైకి రాబోతున్నారు. మనోహరమైనటువంటి గానాన్ని మనకు అందించే ఆ శ్రీకృష్ణుడు, లెట్ మీ వెల్కమ్ శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. అబ్బాయితో అమ్మాయి ఈ ఆడియో ఫంక్షన్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇళయరాజా గారు సంగీతం అందించిన ఈ అద్భుతమైన ఆడియో ఫంక్షన్లో ఆ గణపతిని స్తుతిస్తూ ఈ గణపతి గీతం. Thank you.
चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे थैंक यू श्री कृष्ण जे मीडिया फैक्ट्री मन ईवेट अंदी अबाई तो अम्मा रमेश वर्म गार दर्शकत् मन मुझक आडियो निजंगा दर्शक की एंड निर्मात की मरी स्वराल वरम दिन इलराजा गारु वारी करुणिंचारु स्वराल वेल्लुव मन अंदर मुझे की राबोतोंदी इलराजा गारी संगीत मन अंदर की तेलुसु 80ल दशक नुंचि इप्पटि वरकु मलय मारुतल्लो मनं ताकुतूने उंदी अटु सुन्नितंगा लालित्यंगा उंडेटुवंटि आयन पाटलु मरो रूपंलोकि मारिते मास् मसालालुगा कूडा मनल्नि अलरिंचायि एलांटि बाणिनैना सरे अवलीलगा मनकि अंदिंचिन आ स्वराल विंदुनि मनकि अंदिंचबोतुन्नटुवंटि मन सिंगर्स नि वेदिक मीदकि आह्वानिस्तुन्नानु ओक्कसारि इळयराजा గారి ఎరాలోకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాం శ్రీకృష్ణ అండ్ మాళవిక వేదికపైకి రాబోతున్నారు అత్యద్భుతమైనటువంటి మొదటి పాటని మనకు అందిస్తున్నారు సీతాకోకచిలుక నుంచి మాటే మంత్రం అంటూ మనని మంత్రముగ్ధుల్ని చేయబోతున్నారు లెట్ మీ వెల్కమ్ బోత్ ఆఫ్ దెం ఆన్టు ది స్టేజ్ yes మాటే మంత్రానికి మనం వెళ్ళిపోదామండి కానీ అంతకంటే ముందు సింగర్స్ అందర్నీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను జగదానంద కారకంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సింగర్స్ అందర్నీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీకృష్ణ మాళవిక ప్రణవి రేవంత్ ధనంజయ్ వల్లభ అండ్ శ్వేత అందరికీ నమస్కారం వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ म्यूजिशियन्स की एस्पेशली मा अंदर की चाला चाला पंडगा इरोजु पेद्दा पंडगा राजा गारी पाटलु इंत चक्कटी आडियो रिलीज लो पाटो चाला चाला हैप्पी थैंक्स फॉर द ब्यूटीफुल आपर्चुनिटी श्रीनिवास गार की स्पेशल स्पेशल थैंक्स परिपालका
హృదయమే పౌరులందరికి నీతి బాట నిలిపే రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం జగదానందకారక జయ జానకీ ప్రాణదాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకీ ప్రాణదాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకర మౌనీరాక ధర్మానికి వేదిక అవుగాక జీవన మేక పవన మౌగాక ప్రియ పరిపాలక ప్రతిరోజు ఇళ్ళరాజ గారి పాటతో మొదలై ఇళ్ళరాజ గారి పాటతో మనకి ఆ రోజు సమాప్తమయ్యే ఎన్నో అద్భుతమైన పాటలు మనకి ఇళ్ళరాజ గారు అంటే మన జీవితం ఎన్నో అద్భుతమైన స్వరాలను మనకు అందరికీ అందించిన విశేష జ్ఞాని మాస్టరు శ్రీ ఇళ్ళరాజ గారు కంపోజ్ చేసిన మరొక అద్భుతమైన పాట సీతకొక చిలుక చిత్రం నుండి మాటే మంత్రం అనే పాట మీకోసం చెక్ 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 ఈనాటి ఈవెంట్ని జే మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్స్ మనకు అందిస్తుంది టీవీ 9 ఎన్టీవీ వనితలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు మ్యూజిక్ ఆన్ ఆదిత్య టీవీ ఆదిత్య యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు అండ్ ది ఫిల్మ్ ఇస్ స్పాన్సర్డ్ బై కళామందిర్ శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి Thank you.
సేవికా శ్రీకృష్ణ అండ్ మాటే మంత్రము అంటూ పాటే మంత్రంగా శ్రీ ఇళయరాజా గారికి ఈ వేదిక చాలా స్వర స్వాగతం పలుకుతూ వారికి ఆహ్వానం పలుకుతూ ఉంది చల్లని మల్లెపూవుల తెల్లని మల్లెపూవుల ఆయన మాట వినిపించదు ఎందుకంటే ఆయన మాటే మంత్రం ఆయన పాటనే వేదంగా ఆయన మాటని ఎంత పాటని ఎంత ప్రేమించారంటే ఆయన అసలు పొరపాటును కూడా మాట్లాడని నిగర్వి అంతటి ఆ నిగర్వి సమక్షంలో మరొక అందమైన పాట ఎందుకంటే ఇళయరాజా గారి పాట వింటుంటే గోపెమ్మ చేతి మన తన చేతిలోంచి గోరుముద్ద మనకు తినిపించినట్టుగా ఉంటుంది కాబట్టి మరొక పాట ఇళయరాజా గారి పాట మాళవిక అండ్ శ్రీకృష్ణ చెక్ 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 రమేష్ వర్మ అబ్బాయితో అమ్మాయి ఇళయరాజా గారి స్వరాలతో మన ముందుకు రాబోతోంది జే మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్ మనకు అందిస్తుంది టీవీ 9 ఎన్టీవీ వనితలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ ఆ స్పాన్సర్ ఫర్ టుడే కళామందిర్ వెల్ ఊహలు గుసగుసలాడుతున్నాయి నాగశౌర్య గారికి స్వాగతం సుస్వాగతం అండ్ బ్యూటిఫుల్ పాలక్ లాల్ వాణి కూడా స్వాగతం ఇళయరాజా గారు వేదిక పైకి రానున్నారు మరి వారందరికీ వారి ఏవి ఒకటి మనం ప్లే చేసుకోవాల్సి ఉంది ఈరోజు కార్యక్రమంలో ముందుగా ఆడియో లాంచ్ చేసుకున్న తర్వాత
కార్యక్రమంలో మిగతా పాటలన్నిటిని కూడా లాంచ్ చేయడం అండ్ ఇళయరాజా గారి సంగీతాన్ని మనం ఆస్వాదించడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథుల్ని వేదికపైకి ఆహ్వానిస్తాను. సంగీత దర్శకులు శ్రీ ఆర్పి పట్నాయక్ గారిని, శ్రీలేఖ గారిని, ప్రముఖ గాయని వ్యాఖ్యాత సునీత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రముఖ నిర్మాత శ్రీ నల్లమల భుజి గారిని అండ్ మా హీరో గౌతమ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్మాత శ్రీ దాసరి కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికపై ఆల్రెడీ ఉన్నారు మా దర్శక నిర్మాత శ్రీ రమేష్ వర్మ గారు. మే ఆల్సో ఇన్వైట్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ జేజే సినిమా తరపున వందన, అలేఖ్య, జక్కం, బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్ తరపున శ్రీనివాస్ సమ్మెట గారు, కిరణ్ స్టూడియోస్ తరపున రమేష్ వర్మ గారు ఆల్రెడీ వేదికపై ఉన్నారు, మోహన రూప ఫిల్మ్స్ తరపున కిరీటి పోతుని వారి సన్తో కలిసి మల్టీ డైమెన్షన్ వాసు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆల్సో మన నటులు శ్రీ రావు రమేష్ గారు మన ముందున్నారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ చిత్రంతో పరిచయం అవుతున్నటువంటి బ్యూటిఫుల్ హీరోయిన్ పలక్ లాల్వానీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పలక్, లిరిసిస్ట్ రెహమాన్ గారు మన మధ్యలో ఉన్నారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సురేష్ కొండేటి గారు కూడా మనతో ఉన్నారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నిర్మాత శ్రీ సురేష్ కొండెట్టి గారు, అలాగే డిఎస్ రావు గారు పిల్లజమైన ప్రొడ్యూసర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రామ్ సత్యనారాయణ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదిత్య మ్యూజిక్ తరపున సత్యదేవ్ గారు, మాధవ్ గారు, నిరంజన్ గారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరి పేరు చెప్తే ఆడపిల్లల మనసుల్లో ఊహలు గుసగుసలాడతాయో, ఈ కాలానికి కావాల్సినటువంటి చాక్లెట్ బాయ్ ఫీచర్స్ అన్నీ ఉన్నటువంటి యంగ్ హీరో నాగశౌర్య, స్వాగతం, సుస్వాగతం. అలాగే లిరిస శిరాశ్రీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈవెంట్ ని ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారు TV9 NTV వనితాల్లో. జెమినీ టెలివిజన్ తరపున శ్రీ కిరణ్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆనంది ఆర్ట్స్ అధినేత శ్రీ కిరణ్ గారు, ఏంటో జెమినీ కిరణ్ అన్న మనకు అలవాటు అయిపోయింది, ఆనంది ఆర్ట్స్ అధినేత కిరణ్ గారు. అలాగే గంగోత్రి విశ్వనాథ్ గారు, విసు గారు, అల్లూరు సూర్యప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సింగర్ అపర్ణ గారు, ఇళయరాజా గారి చేతుల మీదుగా ఈనాటి ఈ ఆడియో ఆవిష్కృతమవుతూ ఉంది. ఆదిత్య మ్యూజిక్స్ ఇప్పటి వరకు ఇళయరాజా గారు అందించినటువంటి తెలుగులో సమకూర్చినటువంటి స్వరాలన్నింటినీ ఆదిత్య మ్యూజిక్స్ అందించింది మనకి. జే మీడియా ఫ్యాక్టరీ నాటి ఈవెంట్ మనకు అందిస్తుంది. TV9 NTV అండ్ వనిత టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు మ్యూజిక్ ఆన్ ఆదిత్య అండ్ స్పాన్సర్ ఫర్ టుడే కళామందిర్, జేజీ సినిమాస్, బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్, కిరణ్ స్టూడియోస్ అండ్ మోహన రూప ఫిల్మ్ సంయుక్తంగా మనకు అందిస్తున్నాయి రమేష్ వర్మ గారి దర్శకత్వంలో అబ్బాయితో అమ్మాయి ఆడియో. అండ్ చిత్రానికి ఛాయాగ్రాహకులు సామ్కే నాయుడు గారిని వేదికపై ఆహ్వానిస్తూ, ఈనాటి మనం ప్రత్యేక అతిథి శ్రీ చోటా కే నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బిగ్ సిడి లాంచ్ కూడా ఈ వేదికపై జరగబోతోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇళయరాజా గారు సమకూర్చినటువంటి స్వరాలు, ఇప్పటి వరకు మనకి ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించినటువంటి దర్శకుడు శ్రీ రమేష్ వర్మ గారు, ఒక ఊరిలో, వీర, రైడ్ చిత్రాలతో తనకంటూ ఒక ముద్ర సంపాదించుకున్నటువంటి రమేష్ వర్మ గారు నిర్మాతగా కూడా అందమైన చిత్రాలని మనకు అందించారు. పబ్లిసిటీ డిజైనర్గా ఆయనకున్నటువంటి స్కిల్ ఏమిటో మనం ఇప్పటి వరకు చూసాం. బట్ రైట్ నా ఈ చిత్రంతో ఒక ఈ తరానికి సంబంధించిన ప్రేమ కథని మనకు అందిస్తున్నారు. నేటి తరానికి, నేటి యూత్కి అంది నచ్చేటువంటి ప్రేమ కథ. కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. కిరణ్ గారు మైక్ ఇవ్వను సార్, ప్రామిస్ సార్, మీరు నాకు కనబడట్లేదు. కోడైరెక్టర్ వేణుగారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నందిని రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ దర్శకురాలు నందిని గారు, కొరియోగ్రాఫర్ రఘు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
దర్శకురాలు నందిని రెడ్డి గారిని వేదికపైకి రావాల్సినగా ఆహ్వానిస్తున్నా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇళయరాజా గారి అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తన స్వరాలు అందించిన చిత్రాన్ని బ్లెస్ చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా చెన్నై నుంచి రావడం జరిగింది. సో ముందుగా వారి చేతుల మీదుగా ఈ స్వరాలని మనం లాంచ్ చేసుకుంటున్నాం, ఆ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. వారు అందించిన అపురూపమైనటువంటి పాటల్ని మనం విందాం ఈ వేదికపై. ప్రముఖ నటులు దర్శకుడు శ్రీ అవసరాల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎడిటర్ శేఖర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. క్షమించాలి, ఈ హడావిడిలో మరొక ముఖ్యమైన అతిథిని మర్చిపోయాం. ఇళయరాజా గారి తనయుడు స్వరవారసుడు కార్తీక్ రాజా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నిర్మాత సాయి కొర్రపాటి గారు, క్షమించాలి వేదికపై ఉండి నాకు అతిథులు ఎవరూ కనిపించట్లేదు. శ్రీ సాయి కొర్రపాటి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రొడ్యూసర్ శ్రీ అల్లూరి సూర్యప్రసాద్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి మా సింగర్స్ అందరినీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మా ఆర్కెస్ట్రా మిత్రులందరూ కూడా ఇళయరాజా గారితోటి పిక్చర్ని కోరుతున్నారు. శ్రీకృష్ణ, మాళవిక, ప్రణవి, ధనంజయ్, రేవంత్, వన్స్ అగైన్ ఆన్ టు ది స్టేజ్. కిరణ్ గారు, మీ ఫ్యాన్స్ ఎక్కువైపోయాం సార్ ఇక్కడ, మీరు వేదికపైకి రావాలి. ఆల్ ద సింగర్స్ ఓన్లీ. నిర్మాత సాయి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సాయి కొర్రపాటి గారు, రైట్. శ్రీ ఇళయరాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కూర్చుంటే వాళ్ళు నన్ను చూడడానికి కాదు, నేను వాళ్ళని చూడదాను. ప్రేమికులు అందరికీ నా వందనము. ప్రేమికులంటే మన అందరమే, అందరూ ప్రేమికులే. నాకు సంగీతం మీద ప్రేమ, ఇంకొకరికి డబ్బుల మీద ప్రేమ, మన రమేష్ గారికి డైరెక్షన్ మీద ప్రేమ, డిజైన్ చేసటం మీద ప్రేమ. ఇని ఎన్నో ప్రేమికులు ఉండైనా కూడా మనకు ప్రేమ లేకపోతే జీవితం లేదు. ఆ ప్రేమని మెయిన్ థీమ్గా పెట్టుకొని ఈ అబ్బాయితో అమ్మాయి, ఎక్కడ అబ్బాయి అమ్మాయి ఇద్దరు, అమ్మాయి అబ్బాయి ఇక్కడ, అమ్మాయి రమ్మ, అబ్బాయితో అమ్మాయి అనే సినిమా చేశారు రమేష్ గారు. ఇది ఈ పిక్చర్ గురించి నేను మాట్లాడటం బాగుండదు. ఏంటంటే బాగుండదంటే పిక్చర్ బాగుండదని అర్థం చేసుకోకూడదు. పిక్చర్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడటం, అది మిగతా పిక్చర్లని అలాగే జరుగుతుంది. నేను చేసిన పిక్చర్లో నేను నా పని గురించో ఆ పిక్చర్ గురించో ఏమి చెప్పను. దేనికంటే మీరు అందరూ చూసి పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది, ఎలా ఉంది అనేది జనాలు చెప్పవచ్చిన, చూసేవాళ్ళు చెప్పవచ్చిన మాటలు, మాటలే ముఖ్యమైన మాటలు. అదే మాటలు అంటే మాటలకి మాటలు.
అలా మీరు ఈ పిక్చర్ లో నేను చేసిన సాంగ్ గురించి కూడా చెప్పేవాళ్ళు నేను కాదు మీరే చెప్పాలా పాటలని వినారు విని తప్పకుండా ఏం చెప్తారో అనేది నాకు బాగా తెలుసు ఆ నమ్మకంతో పాటలన్నీ వినండి ఇప్పుడు 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 పాటలన్నీ రిలీజ్ అయ్యింది కదా దాని ఇప్పుడు అన్నీ ప్లే చేస్తారు మీరు వినండి చూడండి చాలా మీకు నచ్చుతుంది అనేది నా నమ్మకం ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఆర్టిస్ట్ అప్కమింగ్ ఆర్టిస్ట్ గాడ్ బ్లెస్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆర్కెస్ట్రా మిత్రులందరికీ ఒక పిక్చర్ని ఇవ్వాల్సిందిగా ఇళయరాజా గారిని కోరుతూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీకోసం రమేష్ వర్మ గారు అందిస్తున్నటువంటి అమ్మాయి అబ్బాయితో అమ్మాయి చిత్ర ట్రైలర్ని మనం ముందుగా చూడబోతూ ఉన్నాం నిర్మాతలు నలుగురిని వేదికపైకి ఉండాల్సిందిగా నిర్మాతలు నలుగురు కలిసి ఈ ట్రైలర్ని మనకు అందించాల్సిందిగా కోరుతున్నాను జేజీ సినిమాస్ తరఫున వందన అలేఖ్య జక్కం బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్ తరఫున శ్రీనివాస్ అమ్మటి గారు కిరణ్ స్టూడియోస్ తరఫున దర్శకుడు రమేష్ వర్మ గారు అండ్ మోహన్ రూప ఫిల్మ్స్ తరఫున కిరీటి పోతిని గారితో కలిసి మల్టీ డైమెన్షన్స్ వాసు గారిని వేదికపైనే ఉండాల్సిందిగా కోరుతున్నాను అలాగే జక్కం జవహర్ బాబు గారిని కూడా వేదికపైనే ఉండాల్సిందిగా కోరుతున్నాను వందన అలేఖ్య జక్కం గారు అండ్ శ్రీనివాస్ అమ్మటి గారు నలుగురు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వాసు గారు వందన గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా దర్శకుడు శ్రీ రమేష్ గారు ఐ థింక్ ఇళయరాజా గారిని సాగనంపడానికి వెళ్ళినట్టున్నారు ఒకటి ఇవ్వండి నలుగురు చేతుల మీదుగా నలుగురు నిర్మాతలు ఇక్కడ ఉన్నారు థియేట్రికల్ ట్రైలర్ చూపించాల్సిందిగా కోరు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్ రమేష్ వర్మాస్ అబ్బాయితో అమ్మాయి మరి మొదటి థియేట్రికల్ ట్రైలర్ని చూసాం ఇళయరాజా గారి స్వరాలని మనం ఇప్పటివరకు ఆయన పెద్ద సిడీని ఆడియోని లాంచ్ చేసి వెళ్ళారు మరి ఆయన సమకూర్చిన స్వరాలు ఏమిటో చూద్దాం మొట్టమొదటి పాటని ఆవిష్కరించుకోబోతున్నాం ఈరోజు జేజీ సినిమాస్ తరఫున వందన అలేఖ్య జక్కం గారు నిర్మాత వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్వైట్ ది గెస్ట్ ఆన్ టు ది స్టేజ్ టు రిసీవ్ దెమ్ విత్ ద బొకే జేజీ సినిమాస్ బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్ కిరణ్ స్టూడియోస్ అండ్ మోహన్ రూప ఫిల్మ్స్ కలిపి మనకు అందిస్తుంది రమేష్ వర్మ గారి అబ్బాయితో అమ్మాయి మరి నాగశౌర్య గారు ఇప్పటి వరకు చాలా రొమాంటిక్ హీరోగా వెల్కమ్ కిరీటి పోతిని అండ్ వందన అలేఖ్య జక్కం నిర్మాత శ్రీ దాసరి కిరణ్ గారిని అండ్ సంగీత దర్శకులు శ్రీ ఆర్పి పట్నాయక్ గారిని మొదటి పాటని విడుదల చేయడానికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం మొదటి పాట విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను ఆర్పి గారు ప్లీజ్ రిలీజ్ ది ఫస్ట్ సాంగ్
నా నీ వెనకే నా లోనా లవ్ లోనా నీ పడిపోతున్నా జీనా యా మర్నా ఇక నీతో జానా పైన ఎట పైన నీ టాటూ కానా కిస్ మీ ఆర్ కిల్ మీ హ్యాపీగానే ఓకే అంటున్నా హో హగ్ మీ ఆర్ హిట్ మీ ఎస్ అంటున్నా నో అంటున్నా నిన్నే రిక్వెస్ట్ మా యంగ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఇద్దరు వారసులు మన ముందున్నారు. ఆర్పి గారిని, కిరణ్ గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జకం జవహర్ బాబు గారి వారసులు అండ్ మల్టీ డైమెన్షన్స్ వాసు గారి వారసులు ఇద్దరు ఉన్నారు. బొకేజ్ ఈరోజు గెస్ట్లకు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. యంగ్ ప్రొడ్యూసర్స్ ముందుగా కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అబ్బాయితో అమ్మాయి ఈ సినిమాకి నాకు ప్రాణ స్నేహితులు, ఆప్తులు వాసు గారు ద్వారా రమేష్ వర్మ గారు బాగా పరిచయం, మంచి మిత్రుడు, మంచి మనసు కలవారు డైరెక్టరు. నాగశౌర్య గారు కూడా చాలా మంచి స్నేహితుడు. ఒక 30 డేస్ బ్యాక్ మూవీ మొత్తం నేను చూశాను. ఈ మధ్యకాలంలో ఒక 3-4 మంత్స్లో ఇంత మంచి కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్తో ఒక గుడ్ లవ్ స్టోరీ ది బెస్ట్ మూవీ అవుతుందని నా అంచనా. ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మళ్ళీ 50 డేస్ 100 డేస్ ఫంక్షన్లో నేను చెప్పింది మళ్ళీ టెలికాస్ట్ చేయండి, అక్షర సత్యం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ నాగశౌర్య గారు. చాలా అద్భుతంగా హీరోయిన్, చాలా కొత్త అమ్మాయి, చాలా 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 తొలి ప్రేమలో కీర్తి రెడ్డి గారిలాగా ఒకప్పుడు ఒక ట్రెండ్ సెట్ ఎలా అవుతుందో తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ పాలక్ అమ్మాయి. అలాగే జవహర్ గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళ బ్రదర్స్ మన రమేష్ వర్మ గారు, వాసు గారు, అందరికి కూడా ఆ షిడీ సాయిబాబా ఆశీస్సులతో ఇది మంచి హిట్ కొట్టి ఇంకా ముందు ముందు కూడా మంచి సినిమాలు తీయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు ఇళయరాజా గారి స్వరాల్ని మనం లాంచ్ చేసుకున్నాం. ఆర్పి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్. ఇళయరాజా గారి గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు. ఆయన మ్యూజిక్తో పెరిగాను. ఈరోజు ఆయన మ్యూజిక్ లాంచ్, ఫస్ట్ సాంగ్ లాంచ్లో నేను కూడా భాగం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పాపులర్ హిందీ డైలాగ్ ఉంది, మేరే పాస్ దౌలత్ హే మేరే పాస్ దీవార్లో డైలాగ్ ఉంది కదా, మేరే పాస్ బిల్డింగ్ హే, బంగ్లా హే, దౌలత్ హే, గాడీ హే, క్యా కుచ్ నహీ, తేరే పాస్ క్యా హే అంటే మేరే పాస్ మా హే అంటాడు. ఈ డైలాగ్ మనందరికీ తెలుసు. అయితే నేను ఓపెన్గా చెప్పేది, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత సక్సెస్ చూసినా చాలామంది నన్ను ప్రశ్నిస్తారు, మ్యూజిక్ తెలియదు నీకు, నువ్వు ఎలా చేస్తున్నావు మ్యూజిక్ అని. నీకు వెస్టర్న్ వచ్చా, క్లాసికల్ వచ్చా, హిందుస్థానీ క్లాసికల్ వచ్చా, ఈ క్లాసికల్ వచ్చా, అది వచ్చా, ఇది వచ్చా అని. నాకు ఇళయరాజా సంగీతం తెలుసు, అందుకే నేను మేరే పాస్ మా హే అనేది ఎంత పవర్ఫుల్ డైలాగో నాకు నా నర నరాల్లో. నాకు ఇళయరాజా మ్యూజిక్ తెలుసు, ఆయన చేసిన మ్యూజిక్ చిన్నప్పటి నుంచి పెరుగుతూ నా బ్లడ్లోనే అది పెరిగింది ఆ మ్యూజిక్. అందుకే నేను మ్యూజిక్ చేయగలుగుతున్నాను అని గర్వంగా చెప్పగలను. అలాంటి మహానుభావుడు ఆయన మనుషుల్లో నేను చూడను. ఆయన నాకు దేవుడు. ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్లో యాక్ట్ చేసిన నాగశౌర్య అలాగే పలక్, వీళ్ళిద్దరూ చాలా అదృష్టవంతులు. అట్ ది సేమ్ టైం మా ఫ్రెండ్ వాసు గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నారని చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే హీ నోస్ ది బిజినెస్, హీ నోస్ ది మార్కెట్, ఎలా చేస్తే సినిమా హిట్ అవుతుందో ఆయనకి తెలుసు. ఆల్రెడీ ఆ ఈక్వేషన్తోనే ఆయన దీనిలో దిగారు అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ హిట్. రమేష్ వర్మ యాజ్ ఎ డైరెక్టర్ ఐ నో హిమ్ పర్సనలీ. తను పబ్లిసిటీ డిజైనింగ్ నా ఎన్నో మంచి సినిమాలకు చేసిన తను, ఈరోజు ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేసిన, ఈ సినిమా తనకి ప్రత్యేకంగా అవుతుంది. ఎందుకంటే రాజాగారి మ్యూజిక్ ఉంది కాబట్టి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ క్రూ. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. All the best. Thank you so much. Thank you, Andy. Well,
ఎవరిది చిత్రం? ఇళయరాజా గారిని తీసుకొచ్చి సంగీతం చేయించుకున్నారంటే ఎవరి ప్రొడ్యూసర్స్, ఎవరి డైరెక్టర్? ఇలాంటివన్నీ కుతూహలాలు ఉంటాయి కదా. అందుకే అసలు ఈ దర్శకుడు ఎలాంటి స్థాయి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఏమేమి సినిమాలు చేశారు, ఇవన్నీ మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. రమేష్ వర్మ గారి గురించి సినిమా ఇండస్ట్రీ అందరికీ ఒక రకంగా తెలుసు, మరి ఆడియన్స్కి తన 4వ చిత్రంగా మనకి అబ్బాయితో అమ్మాయిని ఇస్తున్న రమేష్ వర్మ గారి గురించి ఒక ఏవీ చూద్దాం. రమేష్ వర్మ తన మొదటి చిత్రమైన ఒక ఊరిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ఎంతో మంది మన్ననలు పొందారు. మలి చిత్రమైన రైడు చిత్రంతో కుర్రకారు గుండెల్లో దూసుకెళ్తూ ఒక ఊపు ఊపారు. తరువాత వీరాలాంటి విభిన్నమైన టేకింగ్స్ తో మనల్ని మెస్మరైజ్ చేస్తూ మరోసారి తనదైన స్టైలిష్డ్ స్క్రీన్ ప్లేను కొనసాగిస్తూ యువతను ఉర్రూతలూగించేలా ఉండే కథను సిద్ధం చేసి ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మరోసారి మన ముందుకొస్తున్న డైనమిక్ డైరెక్టర్ రమేష్ వర్మకు మరియు ఆయన చిత్ర బృందానికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ టు రమేష్ వర్మ గారు. మరి అబ్బాయితో అమ్మాయి ఆడియోలో నెక్స్ట్ సాంగ్ మన ముందుకి లాంచ్ చేయడానికి ఒక అందమైన కాంబినేషన్ వస్తుంది, ఊహలు గుసగుసలాడే కాంబినేషన్. సాయి కొర్రపాటి గారిని అలాగే అవసరాల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారితో పాటు ప్రముఖ నిర్మాత శ్రీ నల్లమలపు బుజ్జి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. నిర్మాతల ఇద్దరిని కూడా, యంగ్ నిర్మాతలు ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలేఖ్య అండ్ కిరీటి. శ్రీ నల్లమలపు బుజ్జి గారు, అవసరాల శ్రీనివాస్ గారు, సాయి కొర్రపాటి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ వారితో పాటు మరి ఇళయరాజా గారి సంగీతాలని గురించి మాట్లాడగలిగేటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్స్లో చాలామంది మధ్యలో ఉన్నారు, బట్ ఐ థింక్ ద బ్యూటిఫుల్ సింగర్ హియర్ సునీత గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సాయి కొర్రపాటి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మరి మీరు కలిసి ఆవిష్కరించాల్సిన పాట ఎదురు చూస్తున్నా అనేటువంటి ఈ పాటని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముగ్గురులో శ్రీని గారికి ఇస్తున్నాం ఈ అవకాశం. ఏం చేయాలి, ఏం చేయాలి? ఎదురు చూస్తున్నా అనే పాట లాంచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎదురు చూస్తున్న కనులి వేళ మెరుపుల మారే నీ వల్ల, ఎదుట నువ్వుంటే దై వేళ మురిసివు గింది ఉయ్యాల, వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అవసరాలు శ్రీనివాస్ గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. శౌర్యకి నేను బ్రేక్ ఇచ్చాను అంటుంటారు, కానీ అది నిజం కాదు. ఆ సినిమాకి శౌర్యకి ఆ సినిమా ఎంత అవసరం, ఆ సినిమాకి కూడా శౌర్య అంత అవసరం అయింది ఆ రోజు. అండ్ ఈరోజు శౌర్యాన్ని ఇలా చూస్తుంటే, ఇళయరాజా గారి మ్యూజిక్ అండ్ ఇంత మంచి సినిమాలు చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఎందుకంటే ఎంతో కొంత నేను కూడా కారణం అయ్యాను కాబట్టి. అండ్ ఐఎమ్ రియలీ, నన్ను ఎక్కడ కలిసినా మంచి హీరోని ఇచ్చారు, మంచి హీరోని ఇచ్చారు అంటూ ఉంటారు ఇండస్ట్రీలో. అండ్ నేను ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ క్రెడిట్ నాకు ఇస్తుంది, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ శౌర్య. అండ్ ఆ రోజు ఫస్ట్ రోజు నన్ను కలిసినప్పుడు ఎలా ఉన్నాడో శౌర్య ఎప్పటికీ అలాగే ఉన్నాడు. అండ్ అంతే హంబుల్గా ఉంటూ ఇంకా మంచి మంచి సక్సెస్లు కొట్టాలని శౌర్యకి, హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. మళ్ళీ నేను కూడా చెప్తాను, మంచి హీరోని ఇచ్చారండి.
వెల్ మరి మంచి కాఫీ లాంటి గొంతు ఇక్కడ ఉంది మనతోటి. ఇళయరాజా గారి స్వరాలని మీరు ఇప్పటి వరకు వింటూ ఉన్నారు. సునీతి గారు మీ స్పందన. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. సంగీత ప్రపంచానికి మాకు ఇళయరాజా గారు మాతృమూర్తి, పితృదేవుడితో సమానం, ఆచార్యులు. ఇవాళ అతిథిగా వచ్చారు ఈ కార్యక్రమానికి. ఈ నేల పునీతమైంది అని నేను భావిస్తున్నాను. అలా దేవుళ్ళ పూజించే ఒక వ్యక్తి ఎదురుకుండా కనిపిస్తే మాటలు రావు, గుండె మాత్రమే స్పందిస్తుంది. అదే ఫీలింగ్తో ఇక్కడ ఇళయరాజా గారి అభిమానులు అందరూ ఉన్నారు. ఈ చిత్రానికి పనిచేసిన అందరూ కూడా సక్సెస్ చూస్తారు అన్న నమ్మకం ఉంది. ఎందుకంటే సగం కంటే పైన ఇక్కడే సక్సెస్ అయిపోయారు, బికాజ్ ఇళయరాజా గారు ఈ చిత్రానికి సంగీతం అందించారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ ఈవెంట్స్గా మిగిలిపోతుంది. అండ్ సినిమా కూడా అంతే బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఇళయరాజా గారు తమిళ్లోనూ అలాగే కన్నడలోనూ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా వారి రుణం తీర్చుకోలేనిది. కరుణానిధి గారు ప్రైవేట్గా రాసిన కొన్ని పాటలు ఇళయరాజా గారు లైవ్ ఆర్కెస్ట్రాతో, అంటే అందరం కలిసి లైవ్ అనేది ఈ రోజుల్లో మనం చూడలేని పరిస్థితుల్లో, మేమందరం లైవ్ రికార్డింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా వారు నాకు అందించారు. వారికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను. ఇలా నేను ఇళయరాజా గారికి పాడాను అని గర్వపడుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సునీత. రైట్, మరి ఇప్పుడు ఇళయరాజా గారి గురించి సునీత మాట్లాడింది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక ఆడియో రిలీజ్కి ఈ స్థాయిలో ఆడియన్స్ రావడం చాలా తక్కువ. అంటే అది ఒక చాలా పెద్ద హీరో, ఒక మాస్ ఫంక్షన్ లాంటిది ఏమైనా అయితే ఇంతమంది అటెండెన్స్లో ఉంటారు. కానీ ఒక్కసారి తలలు వెనక్కి తిప్పి చూడండి, ఈరోజు సైబర్ కన్వెన్షన్ హౌస్ఫుల్గా ఉంది. దానికి ఒకే ఒక కారణం, ఇళయరాజా గారి స్వరాలు అని నేను నమ్ముతున్నాను. ఆయన పాటలు వినడానికి వచ్చేసిన మీ అందరికీ ఆ విందుని మరొక్కసారి అందించడానికి వేదిక పైకి మన సింగర్స్ని ఆహ్వానించేస్తున్నాం. లెట్ మీ వెల్కమ్ రేవంత్ అండ్ ప్రణవి. మౌనమేల నోయి అంటూ ఇళయరాజా గారు మ్యాజికల్గా మనకు అందించిన మ్యూజికల్ హిట్. శర్మ గారి దర్శకత్వంలో మన ముందుకు వస్తున్న అబ్బాయితో అమ్మాయి నాగశౌర్య అండ్ పలక్ లాల్వాణి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా గారు స్వరాలు సమకూరుస్తూ ఉన్నారు. జే మీడియా ఫ్యాక్టరీ ఈనాటి ఈవెంట్ని మనకి అందిస్తుంది. TV9 NTV వనిత టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. లైవ్ చూడొచ్చు ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్లో. ఈ ఫిల్మ్కి స్పాన్సర్ కళామందిర్, జేజీ సినిమాస్, బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్, కిరణ్ స్టూడియోస్ అండ్ మోహన రూప ఫిల్మ్స్ మనకి కలిపి సంయుక్తంగా అందిస్తున్న సినిమా
రమేష్ వర్మస్ అబ్బాయితో అమ్మాయి. ఓవర్ టు యూ మౌన మేలనోయి. హలో, థ్యాంక్ యూ. ఇది మూగపోయింది, ఎందుకంటే ఇళయరాజా గారి మాట పాట విన్న తర్వాత నా మాటలు కూడా మూగపోయినట్టు మైక్ మూగపోయింది. నేను ఇన్ కేస్ అబ్బాయితో అమ్మాయి ఆడియో రిలీజ్లో మనం ఉన్నాం. మరి నెక్స్ట్ సాంగ్ ఇళయరాజా గారు స్వరపరిచినటువంటి పాటని విడుదల చేయడానికి రావాల్సిన అతిథుల్ని ఆహ్వానించడానికి మన ప్రొడ్యూసర్స్ నుంచి
ఇద్దరు రిప్రజెంటేటివ్స్ ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్స్ కిరీటి అండ్ వందన, వెల్కమ్ వన్స్ అగైన్. జేజీ సినిమాస్, బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్, కిరణ్ స్టూడియోస్, మోహన్ రూపాతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీకృష్ణ గారు దీన్ని మనకు అందిస్తున్నారు. అండ్ ఈ పాటని లాంచ్ చేయడానికి ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మనతో ఉన్నటువంటి వర్సటైల్ యాక్టర్ శ్రీ రావు రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అండ్ ఆ ఫ్యాబులస్ మ్యూజిక్ డైరెక్టర్, అతి పిన్న వయసులో సంగీత దర్శకురాలుగా పేరు మోసినటువంటి మా శ్రీలేఖ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే నిర్మాత శ్రీ లగడపాటి శ్రీధర్ గారు మనతో ఉన్నారు, వారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వేదికపై ఈ నలుగురు గెస్ట్లో పాటని లాంచ్ ఎవరు చేస్తారో నాకు చెప్పండి. ఇది తొలి పరువు అనే పాట. రావు రమేష్ గారు మీకు ఎప్పుడు అలవాట్లేదు కదా, వాళ్ళందరూ చేస్తున్నారు, రమేష్ గారితో చేయిద్దాం. ఐడియా చాలా బాగుంది రమేష్ గారు. మీరు ఎప్పుడు పాట లాంచ్ చేయలేదు నాకు తెలిసి, మాట్లాడి వెళ్ళిపోయి ఉంటారు. ఆడియో రిలీజ్లో ఇది తెలియదు కదా. తొలి పరువం పాట లాంచ్ అని చెప్పండి చాలు. తొలి పరువం పాట లాంచ్ ప్లీజ్. So that is తొలి పరువం. ఈ అందమైన విజువల్స్, శ్యామ్ కే నాయుడు గారి చాలా అందమైన ఫోటోగ్రఫీ మనకు కనిపిస్తుంది. రమేష్ వర్మ గారి ఆ కాన్సెప్ట్ని చాలా చక్కగా తెరపై చూపించారు. ముందుగా రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి, వచ్చిన గెస్ట్లు అందరికీ. ఫస్ట్ ఈ సినిమా చేసే ఎక్స్పీరియన్సు చిన్నదిగా చెప్పాలంటే, ప్రొడ్యూసర్ జవహర్ గారు, శాస్త్రి గారు, ఎగ్జిక్యూటివ్ మురళి గారు, వాసు గారు, వీళ్ళందరూ కూడా, రమేష్ వర్మ గారు వీరా పిక్చర్స్ అన్ని చేసిన చాలా పెద్ద డైరెక్టర్ ఆయన. ఆ స్కేల్లో ఆయన లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఖర్చు పెట్టి చేసిన ఏమాత్రం వెనకాడకుండా చాలా ప్యాషనెట్గా ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ డెబ్యూ బ్లూమింగ్ స్టార్స్కి, వాళ్ళకి డెఫినెట్గా విజయం చేకూరితే ఇంకా మంచి మంచి పిక్చర్స్ వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చేస్తారు. ఎందుకంటే చాలా అవగాహన ఉన్న, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ జవహర్ గారు కానీ, శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా, అలాగే మన సింగపూర్ నుంచి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా, రమేష్ వర్మ గారు ఏదైనా చేసాం, చాలా మంచి రోల్ చేసాం. చాలా ఎగ్జైట్ అయిన ఫాదర్ రోల్, ఇది రేర్గా దొరుకుతుంది నాకు ఇలాంటి ఒక ఫాదర్ రోల్. ఆయన పెర్ఫార్మెన్స్ చేసింది శ్యామ్ కెనడ్ గారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇళయరాజా గారు దీనికి మ్యూజిక్ చేయడం అంటే, చెన్నైలో మేము ఉండేటప్పుడు ఆయన కటౌట్స్ చూసి సినిమా థియేటర్కి వెళ్ళిపోయేవారు అందరూ. అలాగే ఎంతోమంది దర్శకులకి ఆయన మ్యూజిక్ వల్ల సక్సెస్ వచ్చింది. ఇళయరాజా గారు పేరు పడితే క్లాప్స్ విజిల్స్తో మారుమోగిపోయేది. అతని వల్ల సినిమాలు ఆడాయి, అతని వల్ల దర్శకులు వచ్చారు. అలాంటి ఒక ఋషి, మనం యాక్ట్ చేసిన దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారన్న థ్రిల్లింగ్ రమేష్ గారు చెప్తుంటే, అది నేను నాయగన్ కానీ, దళపతి కానీ, అగ్ని నక్షత్రం కానీ, ఫోటోగ్రఫీకి నా ఇంట్రెస్ట్ ఉన్న విజువల్స్ అలాంటి మ్యూజిక్ యాడ్ అయ్యేసరికి ఫోటోగ్రఫీ లిఫ్ట్ అయ్యింది, డైరెక్షన్ లిఫ్ట్ అయ్యింది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లిఫ్ట్ అయ్యింది. అలాంటి ఒక ఆయన వాళ్ళ పాదాలు నమస్కారం చేశాను. ఆయన ఇక్కడికి వచ్చారు పర్వతం కదిలి అంత, ఎందుకంటే సంతోషంలో ఉన్నప్పుడు ఏమన్నా ఆయన రాగాల్ని, కూన్ రాగాలు తీసుకుంటూ ఆయన మ్యూజిక్తో బతికిన వాళ్ళం. అంత మాకు అమృతం మాకు పోసిన ఒక మహా ఋషి అతను. సో ఆయన మ్యూజిక్ దీనికి చేయడం, నేను నటించిన దానికి ఆయన స్క్రీన్లో చూసి మాకు రీరికార్డింగ్ ఇస్తారని తలుచుకుంటేనే ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్. సో బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. చాలా హిట్ అయితే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. చాలా బాగా మంచి తీసిన చాలా మంచి సినిమా ఇది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ యూనో ఈ ఆడియో ఫంక్షన్కి గెస్ట్గా రావటం, ఎందుకంటే దిస్ ఇళయరాజా మ్యూజికల్ అండ్ మోర్ దాన్ దాట్ ద టీమ్ బిహైండ్ ఈ సినిమా అందరూ
యూనో వాళ్ళ వాళ్ళ రంగాల్లో ప్రముఖులండి. ఐ మీన్ జవహర్ గారు అయితే, నేను వాసు గారు, దే బీన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండ్ మంచి టేస్ట్ఫుల్ నిర్మాతలు. అలాంటి వాళ్ళు ఈ చిన్న సినిమా అయినా చాలా పెద్ద హిట్ అవుతుందని గట్టి నమ్మకం చెప్పు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నా. అలాగే పీపుల్ బిహైండ్ ఇట్, ద డైరెక్టర్ కిరణ్ యాట్స్ రమేష్ వర్మ ఈస్ ఫెనామినల్. యూనో ఆల్ ఈస్ పోస్టర్స్ డిజైన్స్ అని నాకు చాలా చాలా ఇష్టం అండి. అలాంటి అతను ఫస్ట్ మూవీ రైడ్ కూడా ఇట్ వాజ్ అ వెరీ యూత్ఫుల్ ఎంటర్టైనర్. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంటుంది, కళగా ఉంటుంది అండ్ డెఫినెట్లీ దీంట్లో ఈ స్టిల్స్ చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఇట్ డెఫినెట్లీ ఇది ఒక చెక్కాడని. అలాగే దీని కెమెరామెన్ ఆల్సో శ్యామ్ కేనాయుడు వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫోటోగ్రా డిఓపి శ్యామ్ కేనాయుడు అయితే చోటా గారు. వాళ్ళు ఏ సినిమా తీసినా చాలా చక్కగా ఉంటుందండి. అండ్ మోర్ దెన్ దాట్ ఇళయరాజా మ్యూజికల్. సో అండ్ అబౌవ్ ఆల్ ద టూ బడింగ్ స్టార్స్ నాగశౌర్య, వెరీ అప్కమింగ్ హీరో అండ్ లవ్లీ బాయ్ ఫ్రమ్ విజయవాడ. అండ్ ఐ నో హిస్ ఫాదర్ ఈజ్ మై సీనియర్ ఇన్ కాలేజ్. సో ఈ డెఫినెట్లీ హియర్ టు స్టే అండ్ ఎంతోమంది యో హృదయాలు దోచుకున్న నాగశౌర్యకి ఇది ఒక పెద్ద హిట్ అవుద్దని గట్టి నమ్మకంతో ఐ బ్లెస్ దిస్ మూవీ బిగ్ సక్సెస్. అండ్ జవహర్ గారికి వాసు గారికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. సారీ అండి, నేను ఇళయరాజా గారి కిక్తో అలా వెళ్ళిపోయాను. నాగశౌర్య గారితో ఫస్ట్ ఊహలు గుసగుసలాడే చేసి అప్పుడు ఆయన ఆతృత ఉండేది యాక్టింగ్లో. ఇక్కడ దాకా ఆయన ఎదిగిపోయారు మా కంటి ముందే. ఈజ్ బికమ్ ఏ వెరీ గుడ్ హీరో. ఈయనకి ఇంకా మంచి హిట్ ఇది, ఆయనకి అనదర్ హిట్ అతనికి చేకూరుతుందని మనస్ఫూర్తిగా రియల్గా ఇచ్చే చెప్తా. ఇళయరాజా గారు అంటే ఇంక మైండ్ అక్కడికి. థ్యాంక్ యూ సార్. సారీ అందరికీ నమస్కారం అండి. అబ్బాయితో అమ్మాయి, ఫస్ట్ రమేష్ వర్మ గారికి కంగ్రాట్స్ చెప్పాలి. ప్రతి డిజైన్, ప్రతి పోస్టర్, ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంది. సో రమేష్ వర్మ గారి కథను నమ్మి ఇంత రిచ్గా సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ కూడా కంగ్రాచులేషన్స్. అబ్బాయి నాకు పరిచయం, శౌర్య. అండ్ రమేష్ వర్మ గారికి పరిచయం, అమ్మాయి కూడా పరిచయం కానీ కొంచెం తక్కువ పరిచయం. సో ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. శౌర్య టాలెంట్ గురించి ఇప్పటివరకు జస్ట్ గుసగుసలు జరిగినాయి. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ శౌర్య టాలెంట్ గురించి అందరూ గట్టిగా మాట్లాడతారు. హీస్ రియలీ అ వెరీ 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 నైస్ బాయ్, చాలా మంచి కుర్రాడు, తన మంచితనం కనపడుతూ ఉంటుంది తన స్మైల్లో. సో ఐ విష్ శౌర్య ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రాజా గారి గురించి మాట్లాడే అంత స్తోమత లేదు నాకు. ఆయన్ని లాస్ట్ చూసినది నేను అంతఃపురం సినిమా రీరెకార్డింగ్ జరుగుతున్నప్పుడు రాజా గారిని చూశాను యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ ఆయన రీరెకార్డింగ్ చేస్తుంటే వెనకాల కృష్ణవంశీ గారు వెనకాల ఇలా చేతులు కట్టుకుని ఉంచున్నాను. 10 రోజులు నా జీవితంలో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. అండ్ అగైన్ ఐ సా హిమ్ టుడే. సో రమేష్ వర్మ గారికి థ్యాంక్స్ ఆయన మళ్ళీ చూపించినందుకు. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక మంచి పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. మ్యూజిక్ అనే మహాసముద్రంలో మేమందరం ఒక బిందువు లాంటి వాళ్ళం, కానీ ఇళయరాజా గారు ఆయనే ఒక మహాసముద్రం. ఎంత చేసినా ఎంత తోడినా వస్తూనే ఉంటుంది ఆయన దగ్గర నుంచి సంగీతం. ఎలా వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మై ఫస్ట్ ఫిలిం రాజా గారు వచ్చి బ్లెస్ చేయడం ఏవిఎంఆర్ఆర్లో నాకు చాలా బాగా గుర్తుంది. ఆయన స్టూడియోకి వెళ్తే పిన్ డ్రాప్ సైలెన్స్, అంటే మన ఊపిరి తీసినా కానీ అది కూడా చాలా పెద్ద సౌండ్ అవుతుందేమో అన్నంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఆయన రికార్డింగ్ థియేటర్. అండ్ ఆయన రాసే నోటేషన్ తప్పితే ఏ సౌండ్ వినపడలేదు నాకు. అంతా అయిపోయిన తర్వాత ఏంటమ్మా ఇలా వచ్చావు అని ఆయన తమిళ్లో అడిగితే, సార్ ఇవాళ నా మొదటి సినిమా మీరు బ్లెస్ చేయాలంటే హీ బ్లెస్డ్ మీ, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని. అదే బ్లెస్సింగ్స్తో నేను ఇంతవరకు ఈ రోజున ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నానంటే హిస్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజా గారు గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తరగదు. నా ఫస్ట్ కీబోర్డు మీద ఆయన పాటే కదలాడింది, నా వేళ్ళు కదలాడిని. అదేం పాట అంటే రాసాతి ఉన్న కాణాద నెంజిల్ కాతాడి పోలాడుదు, రాసాతి ఉన్న కాణాద నెంజిల్ కాతాడి పోలాడుదు. పొలుదాగి పోచ్చు వెళకేతి ఆచి
మ్యూజిక్ అలాగా మంచి గాలిలాగా వీస్తూనే ఉంటుంది, వీస్తూనే ఉండాలి ఒక పిల్ల గాలిలాగా. ఆయన పాటలు వింటూనే పెరిగాను, వింటూనే బతికాను, అలా వింటూనే చచ్చిపోవాలని నా ఆశ. అండ్ అబ్బాయితో అమ్మాయి మూవీకి వస్తే సో రమేష్ వర్మ గారికి చాలా మంచి హిట్ రావాలి. అండ్ ప్రొడ్యూసర్స్ వాసు గారు, జవహర్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీ గారు, నాగశౌర్య గారు హీరో, సో ఎంటైర్ క్రూకి ఒక ఇదొక బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద గెస్ట్ అండ్ మా నిర్మాతలు, మా బుల్లి బుల్లి నిర్మాతలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సి. ఎటో వెళ్ళిపోతుందండి మనసు రాజాగారి స్వరాలు వింటే. మరి అలాంటి ఆ ఇళయరాజా గారు కోటి కోటి తారల్లో ఒక్కరు కాబట్టి ఆ పాటని పాడడానికి మన ముందుకు వస్తున్నటువంటి మ్యూజికల్ స్టార్ ధనంజయ్కి స్వాగతం, సుస్వాగతం. కోటి కోటి తారల్లో ఎటో వెళ్ళిపోయింది మనసు నుంచి. ఈనాటి ఈవెంట్ విజయ్ మీడియా ఫ్యాక్టరీ మనకి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థగా పరిచయం అయింది. సరికొత్త సంస్థ, అద్భుతమైన చిత్రాలని మనకు అందిస్తున్నటువంటి సంస్థ విజయ్ మీడియా ఫ్యాక్టరీ. TV9 NTV వనిత టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. అండ్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు ఈనాటి కార్యక్రమాన్ని. కోటి కోటి తారల్లో నా చంద మామ ఉందన్నాడు, నీ మనసులో నేనుంటాను. కోటి కోటి తారల్లో నా చంద మామ ఉందన్నాడు, నీ మనసులో నేనుంటాను. నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉందన్నాడు, నీ తపస్సునే చేస్తుంటాను. అంకె ఇంకా ఉందన్నాడు, నీ వయస్సు సంఖ్య వరా సంఖ్యనల్లే బంధు
కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాడు నీ మనసులో నేను కాదు ఇంటి మీద ఆ కైలాసం వేలకుండ ఉన్నన్నాడు నీ తపస్సు బ్యూటిఫుల్ వండర్ఫుల్ అండి, వాట్ అ జామెట్రికల్ ప్రెసెషన్. ఇళయరాజా గారు అద్భుతంగా అందించినటువంటి ఈ పాట ఈ వేదికపై అందించినటువంటి మా వాద్య సహకార బృందానికి అండ్ ధనంజయ్కి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెల్, ఇళయరాజా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కోటి కోటి తారలు ఉన్నంత వరకు చంద్రుళ్లాగా ఆయన ఈ సంగీత ప్రపంచంలో మనందరి మనసుల్లో వెలుగుతూనే ఉంటారు. మరి ఆయన గురించి ఒక ఏవి చూద్దాం. ఇళయరాజా మ్యూజిక్ మాస్ట్రో తన 30 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5000కు పైగా పాటలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా గారు దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన దక్షిణ భారత సంగీతంలో పాశ్చాత్య సంగీతంలోని విశాలమైన వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టారు. ఉత్తమ సంగీత దర్శకునిగా 3 సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్ నుండి సాంప్రదాయక గిటార్లలో ఆయనకు బంగారు పతకం లభించింది. 1976లో ఇళయరాజా గారు పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా అవతరించారు. ఇళయరాజా గారు సాగర సంగమం, సింధు భైరవి, రుద్రవీణ లాంటి గొప్ప చిత్రాలకు జాతీయ అత్యుత్తమ సంగీత దర్శకుడు పురస్కారాన్ని, 2004లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని, అలాగే 2010లో పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇళయరాజా గారు తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తారు. తన బాణీలతో అద్భుతాలను సృష్టిస్తారు. ప్రపంచంలో రీ రికార్డింగ్స్ను పాడుకోగలిగేలా చేయటంలో ఈయనకు ఈయనే సాటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈయన తన సంగీతంతో చల్లని వెన్నెలను కురిపించగలరు, గుండెల్లో ప్రేమను పొంగించగలరు. తెలుగు సాహిత్య చరిత్రలో ఈయన మనకు అందించిన సంగీతం ఒక అద్భుతమని చెప్పవచ్చు. నిత్యం తనదైన శైలితో మన మనస్సులను ప్రతిసారి దోచుకుంటున్న మన ఇళయరాజా గారు మరొకసారి మన మనస్సులలో చెరగని సంగీతాన్ని అబ్బాయితో అమ్మాయి అనే సినిమా ద్వారా మనకు మరిన్ని మరువలేని అద్భుతమైన పాటలను జ్ఞాపకాలుగా ఇస్తున్నారు. ఇలాంటి సంగీతం మనకెప్పుడూ తోడుగా ఉండాలని ఆశతో ఆల్ ద బెస్ట్ టు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు. మ్యూజిక్ మాస్టరో ఇళయరాజా గారికి స్వరవందనం, అభివందనం తెలియజేస్తూ ఈరోజు ఇచ్చేసినటువంటి వండర్ఫుల్ ఆడియన్స్, ఆయన మ్యూజికల్ అయినటువంటి రమేష్ వర్మ గారి దర్శకత్వంలో మన ముందుకు వస్తున్న నాగశౌర్య అండ్ పల్లక్ లల్వానీస్ అబ్బాయితో అమ్మాయి ఆడియోలో నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్ని లాంచ్ చేయడానికి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కెన్ వీ హ్యావ్ ఆ యంగ్ ప్రొడ్యూసర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మల్టీ డైమెన్షన్స్ వాసు గారి వారసుడు అండ్ జక్కం జవహర్ గారి వారసురాలు ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాంగ్ లాంచ్ చేయడానికి భారీ నిర్మాతలు మన ముందుకు వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ ఆర్ వండర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టాలీవుడ్, శ్రీ కళ్యాణ్ గారిని, బెల్లంకొండ సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వారితో పాటు సంజయ్ మోషన్ పిక్చర్స్ తరపున రవి గారిని, అలాగే నిర్మాత అల్లూరి సూర్యప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారు సార్, బ్లాక్ అండ్ వైట్గా వచ్చారు స్వామి శరణం. అలాగే
లిరిసిస్ట్ మనతో ఉన్నారు రెహమాన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రెహమాన్ గారు, రెహమాన్ గారు అలాగే మరొక ఇద్దరు నిర్మాతలు శ్రీ శివప్రసాద్ గారు అలాగే రవి గారు. సాంగ్ లాంచ్ని బ్లాక్ అండ్ వైట్లో అనౌన్స్ చేయాల్సిందే. ఇట్స్ అ కలర్ఫుల్ సాంగ్, ఇద్దరు బ్లాక్ అండ్ వైట్గా కలిసి అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓన్లీ ఏవీ లేదు సార్, ఓన్లీ ఆడియో. ఇళయరాజా గారి స్వరాలు, మాటల్లో చెప్పలేని I'm sorry sir, AV undi sir, we'll have a look at the AV. Maatallo cheppaleni kada telisinde maunamlo agaleni edayisinde innalluga naalo undi naaku teliyalede గుండి చప్పుడై నన్ను కలుసుకుందే. ఓ నా ప్రేమ, అవునా నా ప్రేమ. ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్. మరి ఈ పాటని లాంచ్ చేసిన తర్వాత మన అతిథుల్ని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా స్వామి సరణం కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అబ్బాయితో అమ్మాయి, ఈ సినిమా చాలా పెద్ద సూపర్ హిట్ అవ్వాలి. వెరీ గుడ్ టెక్నీషియన్స్తో రమేష్ వర్మ ఈ సినిమా బాగా ఎక్స్పోజ్ చేశాడు. రియల్గా ఇన్విటేషన్ చూస్తేనే సినిమా ఎప్పుడో సద్దా మనం ఎంత తొందరగా చూడాలనే ఆ ఫీలింగ్తో ఉన్నాం. ఇక గురువుగారు ఇళయరాజా గారు, ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో ఇక్కడ ఉండే ప్రేక్షకులకు అందరికీ తెలుసు. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ డయాస్ మీద డ్యాన్సులు అవి లేకుండా ఒక ఆడియో ఫంక్షన్కి మంచి మ్యూజిక్ ప్రోగ్రామ్తో ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకోవడంలో స్వార్థం ఉంది. ఒకటి, మా వాడు శౌర్యకి పెద్ద హిట్ రావాలి. అంటే తనకుండే గ్లామర్కి తనకుండే ఇదికి ఫస్ట్ టైం ఆ ప్రొఫైల్ కనిపించేటటువంటి సినిమా ఇది. రెండవది, రమేష్ వర్మ మంచి కసితో తీసినటువంటి సినిమా. అలాగే ఈ సినిమా నిర్మాతలు జవహర్ గారిని వాళ్ళు ఖర్చు వెనకాడకుండా తీసినటువంటి సినిమా. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది. రమేష్ వర్మ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. సినిమాకి మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్న రమేష్ వర్మకి ఆల్ ది బెస్ట్. నాకు ఇష్టమైన శ్యామ్కే నాయుడు చూస్తుంటేనే, ట్రైలర్ చూస్తుంటేనే అద్భుతమైన ఫోటోగ్రఫీ చేశాడు. ఆల్ ది బెస్ట్ శ్యామ్కే నాయుడు. అండ్ మ్యూజిక్ ఇళయరాజా గారి గురించి చెప్పక్కర్లేదు, ఆయన మాస్ట్రో. రమేష్ వర్మకి మరియు నా బాగా స్నేహితులైన వాసు గారికి, మిగతా నిర్మాతలకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా రమేష్ వర్మకి మంచి హిట్ వచ్చి డెఫినెట్గా రైడ్ తర్వాత వేరే తీశాడు, ఇది హ్యాట్రిక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా, ఆల్ ది బెస్ట్ ఆల్ టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సార్. మరి ఈ చిత్రంలో చాలా పాటలు రాశారు రెహమాన్ గారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇళయరాజా గురించి నేను, అంటే మీకు అందరికీ తెలుసు ఆయన గురించి, నేనేం చెప్పక్కర్లేదు. మహాసముద్రం అది.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగానండి. ఒక ఆశ ఉండేది, ఒక పాట అయినా ఆయనకి రాయాలి. అలాంటిది ఈ సినిమాలో నా చేత 6 పాటలు రాయించారు ఆయన. ఆ అదృష్టం నాకు రావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ గారు రమేష్ వర్మ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేనండి. అంటే ఈరోజు నాకు నిజంగా చాలా మర్చిపోలేని ముఖ్యమైన రోజు అండి ఇది. చాలా ఆనందంగా ఉంది, ఒకంత గర్వంగా కూడా ఉందండి. అలాగే సినిమాలో అంటే పాటల గురించి నేనేం చెప్పకూడదు, ఎందుకంటే మీరు విని తర్వాత చెప్తారు. ఈ సినిమా డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది, పాటలు ఎలాగో నచ్చుతాయి ఎందుకంటే రాజా సారి కాబట్టి. సినిమా కూడా మీకు అందరికీ నచ్చుతుంది, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. పెద్ద హిట్ అయ్యి మాకందరికీ అంటే టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి అందరికీ పెద్ద హిట్ అవుతుంది, మంచి మంచి పేరు తెస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు అండ్ ప్రొడ్యూసర్స్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ స్వామి శరణం. ఇళయరాజా గారి అందమైన స్వరాలు మన్ని జిలిబిలిగా తాకడానికి చిన్నారి పలుకులు మన ముందుకు వచ్చేస్తున్నాయి. లెట్ మీ వెల్కమ్ ఆర్ చైల్డ్ సింగర్స్ శ్వేత అండ్ వల్లభ. జిలిబిలి పలుకుల ఇళయరాజా గారి అద్భుతమైనటువంటి పాట ఇది. లెట్ మీ వెల్కమ్ ఆ సింగర్స్ వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. ఈరోజు అబ్బాయితో అమ్మాయి ఇళయరాజా గారి మ్యూజికల్ రమేష్ వర్మ గారి దర్శకత్వంలో నాగశౌర్యని అండ్ పలక్ లాల్వాణిని ఎంతో అందంగా చూపిస్తున్నటువంటి ఈ చిత్రంలో పాటలు మనం వింటూ ఉన్నాం. లెట్ మీ వెల్కమ్ ఆ సింగర్స్ ఆన్ స్టేజ్. ఈనాటి ఈవెంట్ని మనకు అందిస్తుంది జే మీడియా ఫ్యాక్టరీ. ఈనాటి ఈవెంట్ని ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారు TV9, NTV అండ్ వనిత టీవీలో. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతున్నాయి ఇళయరాజా గారి స్వరాలు. ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూడొచ్చు. ఈ మూవీకి స్పాన్సర్ కళామందిర్. దాచకు ఏ బైనా ఓ మైనా జిలిబిలి పలుకులు చిలిపిక పలికి
పూలు చిలిపిక పలికిన బొమ్మైనా మైనా బాబుని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నా. ఎవరైనా ఉన్నారా అమ్మా? బాబు పేరు ధనుష్, తప్పిపోయాడు, స్టేజ్ మీద ఉన్నాడు, దయచేసి ఇక్కడ చూడండి. రైట్, ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ సాంగ్, థ్యాంక్ యూ సో మచ్ శ్వేత అండ్ వల్లభ. జిలిబిలి పలుకులు పలికిన అందమైన చిన్నారుల తర్వాత అంబిక తన నృత్యంతో అనిలించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. లెట్ మీ వెల్కమ్ అంబిక అండ్ హర్ గ్రూప్. Mic mute, please. Thank you.
Hare Krishna.
అద్భుతం అత్యద్భుతం. అసలు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఎప్పుడు అంబిక పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు తన బృందంతో అంబిక చాలా అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ అంబిక అండ్ గ్రూప్. అంబిక, నాకు డౌట్ ఏంటంటే నువ్వు వాడేటువంటి ఆ రింగ్లో ఏ బ్యాటరీనో ఉండుంటుంది, అసలు అది ఎలా తిరుగుతుంది నాకు డౌట్. ఏది ఏంటి ఒకసారి దీన్ని పరిశీలిద్దాం, దీనిలో ఏమైనా ఉందేమో. మరి అలా అయితే అందరికీ ఒకసారి వేసి తిప్పి చూడాలి. దీన్ని పట్టుకోవా, నేను తిరుగుతాను. దాన్ని అలాగే పట్టుకుని ఉండండి, నేను తిరుగుతుంటాను. దిస్ ఇస్ ది బెస్ట్ వే. థ్యాంక్ యూ అంబిక, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ గర్ల్స్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రమేష్ వర్మస్ అబ్బాయితో అమ్మాయి ఇళయరాజ మ్యూజికల్ నాగశౌర్య అండ్ పల్లవి లల్వాని జంటగా మన ముందుకు వస్తున్నటువంటి ఈ అందమైన ఆడియో మనం చూస్తున్నాం. ఈనాటి ఈవెంట్ని మనకు అందిస్తుంది జే మీడియా ఫ్యాక్టరీ అండ్ ఈనాటి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు టీవీ 9లో, ఎన్టీవీ అండ్ వనిత టీవీలో. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. అండ్ ద మూవీ స్పాన్సర్డ్ బై కళామందిర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇళయరాజ గారు స్వరపరిచిన మరొక అద్భుతమైన గీతాన్ని ఆవిష్కరించడానికి మన అతిథులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆ యంగ్ ప్రొడ్యూసర్స్ వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. నలుగురు నిర్మాతలతో కలిసి బ్రహ్మ కడలి గారు అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ మురళీకృష్ణ గారు మనకు అందించారు. జేజీ సినిమా తరపున వందన అలేఖ్య జక్కం, బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్ తరపున శ్రీనివాస్ అమ్మటి గారు, కిరణ్ స్టూడియోస్ తరపున రమేష్ వర్మ గారు అండ్ మోహన రూప ఫిల్మ్స్ తరపున కిరీటి పోతిని మనకు అందిస్తున్నటువంటి ఈ చిత్రం వెల్కమ్ వన్స్ అగైన్. మరి ఈ గెస్ట్ ఈసారి రాబోతున్నటువంటి గెస్ట్లో మన యంగ్ హీరో ఉన్నారు. రాజా గౌతమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ పాట లాంచ్ చేయడానికి. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారి వారసులుగా తెరపైకి పరిచయం అయిన హీరో గౌతమ్ గారు. అండ్ లెట్ మీ ఆల్సో వెల్కమ్ శ్రీ రామ సత్యనారాయణ గారిని నిర్మాత, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు డాక్టర్ డివి సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నాలుగవ పాటగా మనం ఇందాక విన్న మాటల్లో చెప్పలేని అనే పాటని, ఐదవ పాట కనులు కనులు పిలిచి అనే పాటను లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫిఫ్త్ సాంగ్ లాంచ్, కనులు పిలిచే సాంగ్ లాంచ్ ప్లీజ్. ఓన్లీ ఆడియో. కనులు కనులు పిలిచే అనే పాటలు లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా సుధాకర్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. జవహర్ గారు చాలా ప్యాషన్తో ఈ సినిమా తీశారు. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు షూటింగ్ స్పాట్స్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎంత కష్టపడ్డారో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆయన మొదటి నుంచి ఒక మంచి సినిమా తీయాలని మంచి ప్యాషన్ ఉండేది జవహర్ గారికి. అది ఈ సినిమాతో డెబ్యూ మూవీ అయినా కూడా ఆయన చాలా ఎక్స్పీరియన్స్గా వాసు గారు, శాస్త్రి, జవహర్ గారు, ముఖ్యంగా డైరెక్టర్ రమేష్ వర్మ గారు చాలా ప్యాషన్తో కష్టపడి సినిమా తీశారు. దానికి తోడు ఇళయరాజు గారి సంగీతం, శ్యామ్కే నాయుడు గారి ఫోటోగ్రఫీ చాలా బాగా వచ్చినాయి. నాగశౌర్య అండ్ పలక్ హ్యాస్ ఆల్సో డన్ దేర్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ మూవీ. ఐ విష్ దెమ్ ఆల్ ది సక్సెస్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక చార్మినార్ లాంటి కట్టడానికి నాలుగు పిల్లర్స్ ఎంత ముఖ్యమో, ఒక చిత్ర నిర్మాణానికి కూడా నలుగురు పిల్లర్స్ లాంటి వ్యక్తులు అంత అవసరం. అలాంటి ఈ సినిమాకి ఇళయరాజా గారు మొదటి పిల్లర్ అయితే, ప్రముఖ దర్శకుడు శ్రీ రమేష్ వర్మ గారు రెండో పిల్లర్.
అలాగే వ్యాపారంలో చక్కటి ప్రతిభ కలిగిన మా మల్టీ డైమెన్షన్ వాసు గారు మూడో పిల్లర్ అయితే, మంచి టేస్ట్ ఉన్న నిర్మాత జవహర్ గారు నాలుగో పిల్లర్. ఇలాంటి అద్భుతమైన కట్టడం మీద మా నాగశౌర్యాన్ని హీరోగా ఒక మహారాజు చేరేసి కూర్చోబెట్టి ఒక అద్భుతమైన చిత్రాన్ని తీసి ప్రేక్షకులు చూపిస్తున్నారు. జనరల్గా ఏ సినిమా అయినా ఒక 1 వీక్ 10 డేస్ ముందే ఆ సినిమాని ఫస్ట్ కాపీ వస్తే చూపిస్తారు. కానీ రమేష్ వర్మ గారికి, నిర్మాతలకు ఉన్న గట్స్కి ఈ సినిమాని నెలల క్రితమే అందరికీ చూపించారు. సినిమా మొదటిసారి చూసినప్పుడే అన్ని ఏరియాలు కూడా హాట్ కేక్లో బిజినెస్ అయ్యిందంటే, ఆ సినిమా మీద తీసిన వాళ్ళ కాన్ఫిడెన్స్, ఆ సినిమాలో ఉన్నటువంటి క్వాలిటీ ఈ సినిమాకి ఇంత బిజినెస్ చేయడే కారణమైంది. ఇవాళ సినిమా రిలీజ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయం. అలాంటిది మల్టీ డైమెన్షన్ వాసు గారు లాంటి ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ ఉండటం వల్ల ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది. నిన్న కాక మొన్న ఒక కొత్త బంగారు లోకం ఆ రేంజి పెద్ద హిట్ అయ్యి ఈ సినిమా మా ఈ నిర్మాతలు అందరూ కూడా మంచి లాభాలని తెచ్చిపెడుతుంది. మనం ఇలాగ అవ్వాలి అని ఆశిస్తాం, కానీ ఇది ఆల్రెడీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డిసైడెడ్, అందరూ చూశారు. ఒకసారి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే ఆ సినిమాకి ఎంతో పాజిటివ్ వెళ్తా తప్ప ఇంక వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. అలాగ నాగశౌర్య దూసుకెళ్తున్నటువంటి యంగ్ హీరో, అతనికి మరిన్ని సక్సెస్లు వచ్చి 25 కోట్లు బిజినెస్ రేంజ్లోకి ఎదుగుతాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మా నాగశౌర్యకి, మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా అబ్బాయితో అమ్మాయి గురించి చెప్పాలంటే, ఇద్దరు గురించి చెప్పాలండి. ఫస్ట్ రమేష్ వర్మ, హీస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, నేను అన్న అని పిలుస్తాను. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి, టీజర్స్ దగ్గర నుంచి, ట్రైలర్స్ దగ్గర నుంచి, ఇప్పుడు సాంగ్ ట్రైలర్స్ దగ్గర నుంచి, రేపొద్దున సినిమా వరకు ఆయన విజన్, ఆయన ఐ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అన్న, వేర్ ఎవర్ యు ఆర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ అన్న. యు మీన్ అంటే మీరు మీరు చాలా ఇంపార్టెంట్ అన్న లైఫ్లో. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దాట్. అండ్ సెకండ్ ప్రొడ్యూసర్ జవహర్ గారు, ఆయన నేను 2-3 సార్లు కలిసాను. కలిసిన 30 to 40 మినిట్స్ కలిసి ఉంటాం మ్యాక్సిమం కలిసినప్పుడు. ఆ 2-3 సార్లు మీటింగ్లోనే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకున్న ప్యాషన్, ఆయనకున్న ఇంట్రెస్ట్ సినిమా మీద. ఆయన ఎంతసేపటికి అదే మాట్లాడతారు, జనాలు చూసేటప్పుడు ఒక క్వాలిటీ సినిమా చూడాలి, ఒక మంచి సినిమా చూడాలనేది ఆయన ఆయన యాంగ్జైటీ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. సార్, మీరు ఎక్కడున్నా మీరు మాత్రం సక్సెస్ఫుల్గా, హ్యాపీగా ఫ్యూచర్లో ఇలాంటి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఇవాళ పొద్దుటి నుంచి 6:30 ఎప్పుడవుద్దని వెయిట్ చేస్తున్నానండి, లిటిల్గా. ఎందుకంటే ఇళయరాజా గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవాళ. అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి అందరికి చెప్తా ఉన్నాను, ఇవాళ ఆయన చూస్తున్నాను రా, ఆయన చూస్తున్నాను రా అని. ఎందుకంటే నాకు జనరల్గా టెన్షన్గా ఉన్నా, లేకపోతే బాధగా ఉన్నా, ఏదైనా కొంచెం మూడ్ లో ఉన్నప్పుడు ఆయన సాంగ్స్ పెట్టుకుని అలా వింటే ఆయన వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిపోతారు. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్, ఈజ్ అ లెజెండ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రమేష్ వర్మ అన్నకి అండ్ ప్రొడ్యూసర్స్కి అండ్ టీమ్ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాగశౌర్య, యూ లుక్ వెరీ హ్యాండ్సమ్ అండ్ చాలా బాగున్నాయి డ్యాన్సెస్ అన్నీ కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ యూ కోస్టర్ ఆల్సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఐ కాంట్ బిలీవ్ బ్రహ్మానందం గారు అబ్బాయి ఇంతవరకు ఇళయరాజా గారిని కలవలేదా, నాన్న అడగని ఉండవు నువ్వు ఎప్పుడు నువ్వు అంతే. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అందమైన పాటని మాకు వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఫర్ అనదర్ మెలోడియస్ సాంగ్, మన ఇళయరాజా గారు స్వరపరిచినటువంటి మరొక అద్భుతమైన పాటని పాడడానికి శ్రీలేఖ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సంగీత దర్శకురాలు శ్రీలేఖ గారితో గొంతు కలపడానికి మన మ్యూజికల్ స్టార్ టునైట్ రేవంత్ మన ముందుకు వస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటూ పాడబోతున్నారు. ట్రూలీ వెరీ మెమరబుల్ డే. జే మీడియా ఫ్యాక్టరీ అంబాయితో అమ్మాయి ఆడియోని మనకు అందిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, సరికొత్త ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అద్భుతమైనటువంటి చిత్రాలని మనకు అందిస్తున్నటువంటి జే మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్ ఆధ్వర్యంలో మన ముందుకు వస్తుంది ఈవెంట్. TV9, NTV, Vanita మా ఛానల్ పార్ట్నర్స్, మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ద ఫిల్మ్ స్పాన్సర్ కళామందిర్.
వండర్ఫుల్ సాంగ్ మనకి అందించబోతున్నటువంటి ప్రణవి అండ్ రేవంత్ సంధి పొద్దుల కాడ అనే పాటని అందించబోతున్నారు. ఆల్ టైమ్ ఇళయరాజాస్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ సూపర్ హిట్ సాంగ్స్ మన ముందుకు రాబోతున్నాయి. ఈరోజు అబ్బాయితో అమ్మాయి ఇళయరాజా మ్యూజికల్గా రాబోతుంది కాబట్టి దిస్ ఇస్ అ మ్యూజికల్ ట్రిబ్యూట్ టు ఇళయరాజా గారు. ఈనాటి ఆడియో ఈవెంట్ని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి సంస్థ జే మీడియా ఫ్యాక్టరీ, TV9, NTV, వనిత టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. అండ్ ద ఫిల్మ్ ఇస్ స్పాన్సర్డ్ బై కళామందిర్. Thank you.
ఎపిసోడ్ ఉంటాం ఇక్కడ చప్పట్లు కొట్టండి కమ్ ఆన్ మంచి ఫాస్ట్ వే ఇంకా అందరూ ఇది ఫస్ట్ టైం చూసి ఎవరు కొట్టరు రెండు మాస్టర్ మీరే సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది అందగతను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు రవ్వింపుల ఏ ఒళ్ళు ఎవరికి సుందో ఏమవుతుందో ఎవరికి సుందో ఏమవుతుందో సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది అంతగడికి తోడు చలిగాలి రమ్మంది నాన్ స్టాప్ గా చెప్పలు కొడితే ఝాన్సీ గా డాన్స్ చేస్తారంటాడు అంతే కదండి కదా సందే పొద్దుల కాడ సంపంగిన వింది అందగతను చూడ జాబిల్లి వచ్చింది వీళ్ళందరినీ చూస్తుంటే ప్రణయ్ మాత్రం ఇటే చూస్తుంది చూడలేదా ఒకసారి చూసా ఒకసారి చూసాం ఆయన చూసుంటాడు నేను ఒకేసారి చూసా ఓకే రైట్ ఈ లెక్క నేను కాసేపట్లో తేలుస్తాను ఈ సస్పెన్స్ అంటే చెప్తాను బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణవి థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ వండర్ఫుల్ మా వాద్య సహకార బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మాది మీరే చెప్పేసి ఇంకెందుకండి థ్యాంక్ యూ సో మచ్ యాంకర్ నన్న మైక్ ఇచ్చేది అందుకే వెల్ ఇళయరాజా గారు అత్యద్భుతంగా ఆల్మోస్ట్ 90s లోనే ట్రాన్స్ మ్యూజిక్ ని ఒక బీట్ ని క్రియేట్ చేసిన అద్భుతమైన మ్యాజికల్ సాంగ్ వినేసాం బట్ నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నటువంటిది థియేట్రికల్ ట్రైలర్ అమ్మాయి అబ్బాయితో అమ్మాయి
అవునండి రమేశ్వరం గారు నిన్న నుంచి అడుగుదాం అనుకున్నాను. అబ్బాయితో అమ్మాయి ఉంటే ఏంటి, అమ్మాయితో అబ్బాయి ఉంటే ఏంటి, ఈ రెండింటికి మధ్యలో తేడా ఏంటి, ఇది మీరు నాకు స్టేజ్ మీదకి వచ్చి చెప్పి తీరాల్సిందేనండి. బట్ బిఫోర్ దాట్ ట్రైలర్ లాంచ్ చేసుకోవడానికి ఇద్దరు అందగత్తెలు రాబోతున్నారు. ఎందుకంటే నాగశౌర్య ఎంత అందంగా ఉంటాడో మీకు తెలుసు. అంత అందమైన నాగశౌర్యని కన్న తల్లి ఉష గారిని ఇక్కడ పల్లక్ లాల్వాని ఉంది. ఇంత అందమైన ముద్దు గుమ్మని తన కన్నటువంటి తల్లి పల్లక్ గారి మదర్ని దీపికా లాల్వాని గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ మామ్స్ ఆఫ్ అ హీరో అండ్ హీరోయిన్ దీపికా లాల్వాని గారు అండ్ ఉష గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారిద్దరు చేతుల మీదుగా అబ్బాయితో అమ్మాయి ట్రైలర్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఆశ్చర్యపోతారనమాట, ఇదేంటి అమ్మల్ని నమ్మన్నాను కదా అమ్మాయిలు వచ్చారు ఏంటి అని ఆశ్చర్యపోయే అంత చక్కగా ఉంటారు. వెల్కమ్ అండి ఉష గారు అండ్ దీపికా లాల్వాని గారు. ఐ రిక్వెస్ట్ యూ ఇద్దరు కలిసి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ని అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముందు అభి రూమ్ లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి అది తెలుసుకోవాలి నువ్వు. కొద్దిసేపట్లో ఎదురింట్లో అవుతుంది. అవును అవుతున్నాయి. ఇప్పుడు రెండు డోర్లు ఓపెన్ అవుతాయి చూడు. ఓపెన్ అయ్యాయి కరెక్టేనే. ఇప్పుడు మూగవర్తలు స్టార్ట్ అవుతాయి చూడు. నీ కైండ్కి క్యాండిలే దొరకదు అట్లాంటిది ఒక అబ్బాయి దొరికేసాడ. ఫైనల్లీ నీకు లవ్ దొరికేసింది. మరి నీ లవ్? షాపింగ్ బాగా చేసినట్టున్నావే, డబ్బులు ఎక్కడేవు బాబు? మాకు కష్టపడి సంపాదించే బాబున్నాడు బాబు. మనం ఎప్పుడు కలవకుండా అన్నోన్ ఫ్రెండ్స్ ఉండిపోతూ ఉంటున్నాం కదా. ఫ్రమ్ నౌ వి కెన్ నాట్ బి లైక్ దిస్, నో కండిషన్స్, బ్రేక్ దెమ్ ఆల్. ముద్దు పెట్టి వచ్చాడని పార్టీ చేస్తావా? నీకు అసలు బుద్ధి ఉందా? నీ ముందు దాన్ని కొడితే నువ్వు హీరో అవ్వాలని ట్రై చేస్తావు, అదే నిన్ను కొడితే జీరో అవుతావు. ఫ్రెండ్షిప్ ఎప్పుడు తప్పు చేయదు, లవ్ లాగా. పది మందిని ట్యాగ్ చేసి 100 మందితో షేర్ చేయడానికి ఫేస్బుక్ లో పోస్ట్ కాదురా లవ్ అంటే. కనెక్ట్ అయ్యేలాగా మామూలుగా కనెక్ట్ చేయలేదు రమేష్ వర్మ గారు. దిస్ ఇస్ ది లేటెస్ట్. ఇప్పటి ఈ జనరేషన్ ఏం కావాలనుకుంటున్నారో తమ రిలేషన్షిప్స్, మధ్యలో రిలేషన్షిప్స్ చాలా తొందరగా డెవలప్ అయిపోతాయి కానీ వాటి మధ్యలో ఉన్నటువంటిది ఏమిటి అని డిస్కస్ చేసినటువంటి నేటి జనరేషన్ లవ్ స్టోరీ అబ్బాయితో అమ్మాయి. అండ్ ఆ లాస్ట్ సాంగ్ కమింగ్ అప్ యువర్ వే, మరి ఈ పాటని లాంచ్ చేయడానికి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించడానికి ఆర్ యంగ్ ప్రొడ్యూసర్స్ రెడీ? ఎస్, లెట్ మీ వెల్కమ్ కిరీటి అండ్ అలేఖ్యా. కిరీటి వెల్ కమ్ అలేఖ్యా. ఐ నో యూ నీడ్ టు మేక్ వే, సినిమా ఇండస్ట్రీ అంతే, యూ హ్యావ్ టు పుష్ యువర్ వే త్రూ, ప్లీజ్ కమ్. ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి నిర్మాత శ్రీ సురేష్ కొండేటి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ సురేష్ కొండేటి గారు అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు గారు మనతో ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మే ఆల్సో రిక్వెస్ట్ ఆల్ స్టార్ సింగర్స్ టుడే టు జాయిన్ అస్, రేవంత్, ప్రణవి అండ్ ధనంజయ్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను టు లాంచ్ దిస్ సాంగ్. బ్రహ్మచారి అనే ఈ పాటని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. బ్రహ్మచారి అనే ఈ పాటని లాంచ్ చేయడానికి సురేష్ గారు. నేను బ్రహ్మచారిని కాదు రేవంత్ లాంచ్ చేస్తాను. రేవంత్ బ్రహ్మచారి నా ఇంకా చాలా టైం ఉంది సార్ వెళ్ళికి. ఓకే బ్రహ్మచారి సాంగ్ లాంచ్ ప్లీజ్. ఒక్కసారి ఒప్పజారి నన్ను చేరా రామరే, నిన్ను కోరి చెయ్యి జారి వెళ్ళిపోయే ఊపిరే. అనుకుంటే అల్లరి, అందు మీరే సొక్కు చోరీ
జారి ప్రేమ దారి ఎన్నుకుంటే రాత్రి ఒకసారి ఒప్పగారి నన్ను చేరా రామరే నిన్ను కోరే చేయి జారి వెళ్ళిపోయే ఊపిరే. And that's Brahmachari. I think finally Nagasharita Steppel in chesinatondi ee paata. So welcome once again. I request all the guests, Raghu garu, Suresh garu, please come back onto the stage. Munduga Suresh garini maatladalsindiga korutunnanu. Andariki namaskaram. Trailer addiri poyindi. Nenu magazine start chesinappudu nunchi designer ga number 1 designer Rameshwaram garu. Aina నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాకి ఫస్ట్ లుక్ అంటే ఒక సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కానీ లేదా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కానీ ఆ సినిమా ఇంప్రెషన్ ఏంటో దాంట్లోనే బయటపడుతుంది. అట్లా ఎన్నో సినిమాలకి సూపర్ హిట్ చేసిన రమేష్ వర్మ గారు అవుతారు. నేను ఫస్ట్ డిసైడ్ చేసేది ఆ ఫస్ట్ లుక్ ఫస్ట్ పోస్టర్ అన్నమాట. అట్లా మా సంతోషం కవర్ పేజ్లు కూడా ఫస్ట్ కవర్ పేజ్లు ఎన్నో అద్భుతమైన కవర్ పేజ్లు ఇచ్చిన రమేష్ వర్మ గారు ఈరోజు మంచి డైరెక్టర్ అయ్యారు. ఆయన నెంబర్ 1 రేస్లో కూడా ఆయన అతి త్వరలో చేరబోతాడని అనుకుంటున్నాను. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. అలాగే ఇళయరాజ్ గారితో ఈ సినిమా చేయడం నిజంగా వండర్ఫుల్. అలాగే నాకు ఈ సినిమా నిర్మాతలందరూ జోహర్ గారు కానీ మల్లిటిన వాసు గారు కానీ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో. సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇళయరాజ్ గారు అందరికీ చాలా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసు, కానీ ఈ సినిమాలో పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, చిత్రీకరణ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఆయన అభిమానులు నేను కూడా ఒకరిని. ఆయన పాట నేను రిలీజ్ చేసే అదృష్టం కలిగినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. అలాగే నాగశౌర్య ఎస్పెషల్లీ ఇప్పుడు యంగ్ హీరోలందరికీ నిజంగా చెప్పాలంటే ఈర్ష కలిగించే విధంగా నాగశౌర్య గారి ఇరవై గారి మ్యూజిక్లో నాగశౌర్య చేయడం చాలా అదృష్టంగా పిలుగుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఆయన కూడా అలాగే భావిస్తున్నారని ఆయన నవ్వు చూస్తే నాకు అర్థమవుతుంది. వెల్, ప్రస్తుతం స్టేజ్ మీద నవ్వుతున్నటువంటి ఇద్దరిని చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఏంటంటే బ్రహ్మచారి పాటని కంపోజ్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి రఘు మాస్టర్ గారు మన ముందున్నారు. రఘు మాస్టర్ గారు వెల్కమ్ సార్. అది మీ లాస్ట్ సాంగ్ అంటే బ్యాచులర్స్ పార్టీ లాగా మీకు బ్రహ్మచారి పార్టీ వచ్చిందేమో. ఫిబ్రవరిలో ఈయన ఒక ఇంటివాడు కాబోతున్నారండి, ఈయన పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి చేసుకోబోయేటువంటి ఆ ధీరవనిత ఇక్కడే ఉంది. మరి ఈయన పాటలకు ఆయన స్టెప్పులు వేస్తాడో, ఆయన పాట ఆయన స్టెప్పులకి ఇవిడ పాటలు పాడుతుందో తెలియదు. త్వరలో ఒక ఇంటివారు కాబోతున్నటువంటి ఈ జంట పంతులు గారు ఇక్కడే ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పబోయేది ఏంటంటే ఎంతోమంది అంటే యాజ్ అ కొరియోగ్రాఫర్గా చాలా ప్రొడక్షన్స్తో వర్క్ చేస్తుంటాం, చాలామంది హీరోస్తో వర్క్ చేస్తుంటాము, అండ్ చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తుంటాం. అయితే నేను చేసిన వాళ్ళందరూ చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటూ నాతోటి, అండ్ నేను వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటాను. బట్ ఈ ప్రొడక్షన్ మెయిన్గా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి నేను ప్రతి ఒక్కరిని డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాను. అది రమేష్ వర్మ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అండ్ బేసిక్గా ఈ క్యాండిడేట్ ఉన్నాడు కదా మా డార్లింగ్ నాగశౌర్య, తనతో వర్క్ చేస్తే ఒక ఎడిక్షనే. తను నన్ను అంటూ ఉంటాడు మీతో చేస్తే ఎడిక్షన్ అని. కానీ డార్లింగ్ నీకు డ్యాన్సే కాదు, వేరే దానికి కూడా గురువు నేను. బ్రహ్మచారి అనే పాట నాతో చేయించారు, అండ్ ఈ సినిమాలో రెండు పాటలు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నాగశౌర్యకి ఏయ్ పాలక్, నాగశౌర్యకి ఈ సినిమా ఐ ఆల్వేస్ యూస్ టు కాల్ లైక్ పాలక్. నాగశౌర్యకి ఈ సినిమా పెద్ద పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను ప్రతి క్షణం దేవుడిని కోరుకుంటున్నాను. హీ సో లవబుల్ అండ్ ఈ సినిమాతోటి ఇంకా ఇంకా అంచెలుగా ఎదగాలి, అండ్ నాతో పాటు కాంబినేషన్స్ చాలా చేయాలి, అది కూడా నేను కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అసలు కథ తర్వాత చెప్తారులేండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ప్రణవీ, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అండ్ ధనంజయ్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పటి వరకు అన్నీ మాట్లాడుకున్నాం కదా, నాగశౌర్య గురించి, నాగశౌర్య నవ్వు గురించి, ఆయన డాన్స్ గురించి అన్నీ చెప్పారు కదా. కానీ ఈ అబ్బాయి కనిపిస్తే ఊహలు ఎందుకు గుసగుసలాడతాయి? అసలు ఎంత కష్టపడితే ఈ తెర మీద ఈ స్థాయి వరకు వచ్చాడు? ఒకసారి ఏవీ రూపంలో చూద్దాం. హియర్స్ అన్ ఏవీ ఆన్ ఆ హీరో నాగశౌర్య. నాగశౌర్య తన మొదటి చిత్రమైన ఊహలు గుసగుసలాడే చిత్రంతో ప్రేక్షకుల మనస్సులో మంచి నటనాశౌర్యం ఉన్న వ్యక్తిగా గుసగుసలాడించి, రెండవ చిత్రమైన దిక్కులు చూడకు రామయ్యతో అందరి దిక్కులు తనవైపే తిప్పుకొని ఎన్నో జాదులు చేస్తూ తన నటనతో సెల్ఫ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న
అల్టిమేట్ టాలెంట్ ఉన్న గొప్ప హీరో నాగశౌర్య. ఈ నవయువ హీరోకి అవకాశాలు మన్ననలు సమాంతరంగా రావడమే కాక ఛాలెంజింగ్ గా ఉన్న పర్ఫార్మెన్స్ తోని డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి కథలను ఎంచుకుంటూ ఆ కథకు తగ్గ న్యాయం చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న నవ హీరో నాగశౌర్యకు మరొక మంచి అద్భుతమైన కథను ఎంచుకొని ఈ గొప్ప కథాంశం ఉన్న అబ్బాయితో అమ్మాయి చిత్రం ద్వారా మరొక విజయం తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. సో ఆల్ ద బెస్ట్ టు యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో నాగశౌర్య. సత్తా ఏంటో రుజువు చేయడానికి మన ముందుకు వస్తుంది అబ్బాయితో అమ్మాయి. మరి అబ్బాయితో అమ్మాయిని ఇలా ఉండాలని డిసైడ్ చేసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రమేష్ వర్మ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ రమేష్ వర్మ గారు. నాట్ జస్ట్ ద డైరెక్టర్, ప్రొడక్షన్ బాధ్యతలు కూడా భుజాన వేసుకుని కొత్త నిర్మాణ సంస్థలని అన్నింటినీ కలగలిపి ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఎఫిషియంట్ వండర్ఫుల్ పర్సన్. లెట్ మీ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ లేడీ ఫర్ ది ఈవినింగ్, పలక్ లాల్వాని. చిత్రం హీరోయిన్ పలక్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ చప్పట్లు కొంచెం గట్టిగా కొడతారేమో, ఊహలు గుసగుసలాడబోతున్నాయి అని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు మన పక్కింటి అబ్బాయిలాగా అనిపించాడు, ఊరించిన చాక్లెట్ బాయ్. లెట్ మీ వెల్కమ్ నాగశౌర్య ఆన్ టు ద స్టేజ్. మొత్తానికి ముగ్గురు ఒకసారి స్టేజ్ పై నుంచున్నారు. రమేష్ గారు చాలా ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. నేను అడిగిన ఒక్క క్వశ్చన్కి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఆలోచించుకోండి. బట్ ఐ విల్ గివ్ ది మైక్ టు పలక్ ఫస్ట్. పలక్, వెల్కమ్ వన్స్ అగైన్, హియర్స్ యువర్ ఛాన్స్ టు స్పీక్. విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఇక్కడ వచ్చినందుకు ప్రతి అబ్బాయికి అమ్మాయికి చాలా థ్యాంక్ యూ. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు థ్యాంక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ నా మీద నమ్మకం పెట్టినందుకు ఆమెను థ్యాంక్ ఆర్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ గారు. I also want to thank our writers for bringing out the beautiful visualization through your catchy dialogues. And Shaurya, thank you so much. It was a pleasure working with you. And idi kotta kada anukuntan. Kidding. And it was a very delightful experience in general. I really learned a lot and I'm looking forward to working with the team again. And I feel so lucky and so blessed that I got to be a part of Ilayaraja's music. So I can't thank enough. Thank you so much. Chappatlu, chappatlu. Well, nenu adigina oka question ki answer meer ippudu cheptara tarvata cheptara andi, ippude cheptaru. Abbai tho ammai unte enti, ammai tho abbai unte teda enti? పెళ్ళికి ముందు అబ్బాయితో అమ్మాయి, పెళ్లి తర్వాత అమ్మాయితో అబ్బాయి. సో డెఫినెట్గా మీరు పెళ్ళికి ముందు స్టోరీనే తీశారు. వండర్ఫుల్ అండి. ప్రపంచం అలా ఉంటే అసలు ఫెమినిస్ట్ల గోలే ఉండేది కాదు. మేము మా రైట్ల గురించి ప్రత్యేకంగా అడగాల్సిన అవసరమే లేదు. ఎప్పటికప్పుడు బాబు నేను నీ వెనకాలే ఉన్నానని చెప్పుకోవడంతోనే సరిపోతుంది. సో వండర్ఫుల్ రమేష్ గారు, యూ వాంట్ టు స్పీక్ నౌ? మాట్లాడరు, సినిమానే మాట్లాడుతుంది అంటారు, అంతే. ఏం చెప్పినా సరే ఒక విజువల్ రూపంలో చెప్పడం ఆయన స్టైల్. మరి ఈసారి ఆయన తెరకెక్కించిన అందమైన లవ్ స్టోరీ ఎలా ఉంటుందో, అబ్బాయితో అమ్మాయి కథను చూసే మనం డిసైడ్ చేద్దాం. దట్స్ ఇట్. అండ్ ఓవర్ టు నాగశౌర్య. అందరికి నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, వెళ్ళిపోయిన పెద్దలందరికీ, ముందుకు వచ్చిన పెద్దలందరికీ, మరియు మీడియా మిత్రులకు, అండ్ ముందుగా ఇళయరాజా గారి గురించి. ఆయన గురించి మాట్లాడడం చాలా చిన్న వయసు అన్నది, ఎందుకంటే ఆయన చేసిన మూవీస్ ఎన్నో, ఇంకా చేయాల్సిన మరి ఎన్నో. ఆయనలో బాగా నాకు నచ్చిన మూవీస్ ఒకటి
ఎత్తుకుదామని చెప్పి ఈరోజు వీడియో అంటే వికీపీడియాలో చూశాను. లెక్క పెట్టుకుంటూ పోతే 100 పైనే ఉన్నాయి మూవీస్ నాకు నచ్చినవి మాత్రం, అంటే నేను ఊహల్లోకి వచ్చిన తర్వాత. సో ఆల్మోస్ట్ 1000 మూవీస్ రీచ్ అవుతున్నారండి ఆయన. నా కెరీర్లో స్టార్టింగ్ కెరీర్లో ఆయనతో చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆయన తీసిన నిర్ణయం కానీ, కిల్లర్ కానీ, అండ్ మైకిల్ మదన్ కామరాజు ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో ఇంకెన్నో వస్తూ ఉంటాయి. సో ద ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి మన ఇండియా తరపు నుంచి ఇళయరాజు గారు మాత్రమే. ప్రపంచంలో అన్ని సినిమాలు చేసిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజు గారు. సో నాకు తెలిసినంతవరకు ఆయన గురించి ఇంత మాట్లాడితే చాలా గౌరవం ఉంటుంది, ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలంటేనే, ఆయన పాటలు వినాలంటేనే. ఆయన పాటలు ఇప్పటికీ దాదాపుగా 5000 దాటాయండి. సో మనం ఒక్కొక్క పాట 5 నిమిషాలు వేసుకున్నా అది వినడానికి మనకి చాలా రోజులు పట్టుద్ది. సో ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన పాటలు వినాలి. సో డెఫినెట్లీ 5000 పాటలు ఉండాలంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఇష్యూ అండి. సో అది నేను విన్న తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత నేను కంప్లీట్గా నేను ఆయన గురించి మాట్లాడగలను. సో తప్పుగా ఏమనుకోద్దండి. సో ఇఫ్ ఐ స్పోక్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ హిమ్, సో ఐఎమ్ సో సారీ. అండ్ మా డైరెక్టర్ గారు రమేష్ వర్మ గురించి, నేను అన్నం పిలుస్తూ ఉంటాను, ఆయన డార్లింగ్ అని పిలుస్తుంటాడు. సో ఊహలు గుసగుసలాడే సినిమా ఇంకా అప్పటికి నాకు ఇంకా రాలేదండి, మూవీ రాలేదు. దానికంటే 2 ఇయర్స్ ముందే నాకు రమేష్ అన్న నాకు పరిచయం. ఒకరోజు ఆఫీస్కి పిలిచారు, సంథింగ్ కర్కుత్తి కాలంలో మనం సినిమా ట్రైనింగ్ ఆ పీరియడ్లో నాకు బాగా పరిచయం అయ్యారైనా. సో పిలిచి నీకు ఛాన్స్ ఇస్తాను శౌర్య అన్నారు. నేను నమ్మలేదు, నాకు ఎందుకు ఇస్తారా అని చెప్పి. సో దాని తర్వాత నాకు నా గురించి స్టోరీ రాశారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3.5 ఇయర్స్ ఏందన్నా, ఇట్స్ ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ బ్యాక్ స్టోరీ రాశారు, నా గురించే రాశారు అని చెప్పారు. సో తీస్తారు అనుకున్నాను. బై అప్పుడు ఏదో సంథింగ్ కుదరలేదు మా ఇద్దరి మధ్యలో. దాని తర్వాత ఊహల్ గుసలాట రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మేము ఇద్దరం కాంబినేషన్ వచ్చాం. నా గురించి ఏదైతే స్టోరీ రాసుకున్నారో ఆ రోజు అదే స్టోరీ ఈరోజు అబ్బాయితో అమ్మాయిగా వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ అన్న, ఎందుకంటే యూజువల్లీ ఛాన్స్ వచ్చిన తర్వాత నాకు ఛాన్స్ ఇస్తారు, బట్ నేను ఇండస్ట్రీ రాకముందే నన్ను నమ్మి ఆ రోజు కథ రెడీ చేశారు. అదే కథ నేను హీరో అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి సీరియస్లీ నా గురించి ఆగారండి. చాలా ఎంబారసింగ్ ఉంది నాకు, ఎందుకంటే ఆయన ఆఫీస్ ముందు నేను వెయిట్ చేసాను ఇదివరకు. నా గురించి 4 మంత్స్ డేట్స్ గురించి ఆగారు, చాలా తల తీసినట్టు అయిపోయింది. మీరు ఎప్పుడంటే అప్పుడు నేను సినిమా చేస్తానన్నా. సో అంతే, నన్ను ఏం అనుకోవద్దు. అండ్ శ్యామ్కేన్ అడిగారండి, సచ్ ఎ ఆయనకి లేరండి, ఆయన రారు కూడా ఇలాంటి ప్లేసులకి, ఆయన ఫంక్షన్స్కి రారు. బికాజ్ ఈరోజు అంత అందంగా నేను పల్లకు కనిపిస్తున్నామంటే ప్రొడ్యూసర్ గారి డబ్బు అంత బాగా కనిపిస్తుందంటే అది కేవలం శ్యామ్కే అని అడిగారండి. సో శ్యామ్ గారు రారు సార్, మీరు టీవీలో చూస్తుంటే మీకు ఎప్పుడైనా కోపం తెప్పించుంటే సారీ సార్, బట్ నన్ను బాగా అందంగా చూపించారు హీరోయిన్ కంటే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకున్న పేషెన్స్కి, సీరియస్లీ మీకున్న ఎక్స్పీరియన్స్కి, పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ నా కెరీర్లో ఇంకా మరెన్నో మీతో మూవీస్ చేయాలని నా కోరిక. అండ్ ప్రొడ్యూసర్స్, నా క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుందండి ఇక్కడ, నేను మర్చిపోతుంటే చెప్పేస్తున్నారు ఇక్కడ. సో జహర్ అంకుల్, ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ అండి. ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ కాదు, మై ఫ్యామిలీ అండి. బికాస్ ఈ సినిమా జరిగిన ఇన్సిడెంట్ అండి, ఎప్పుడు ప్రొడ్యూసర్స్ బాగా చేశారు అని చెప్పడం కంటే కొంచెం వెరైటీ చెప్తే బాగుంటుందని నేను ఇలా అనుకుంటున్నాను. సో ఇలాగ శౌర్యత మూవీ అనుకుంటున్నానంటే రమేష్ వర్మ గారి ఆఫీస్కి మా డాడీ వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత జవహర్ అంకుల్ అక్కడ ఉన్నారు, ఆయన ప్రొడ్యూసర్ అనమాట ఈ సినిమాకి. అక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ గురించి సెట్ చేయడానికి మాట్లాడుతున్నమాట. మా డాడీ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వగానే ఆయన ఎరా నువ్వేంటిక్కడ అని అరగంట మాట్లాడేసుకున్నారు. ఫ్రెండ్స్ మొత్తం సొల్లు అనమాట, ఫ్రెండ్షిప్ సొల్లు. సో అయిపోయిన తర్వాత నువ్వేంటిక్కడ అంటే శౌర్య మా అబ్బాయి రా అంటే, నువ్వేంటిక్కడ అంటే శౌర్యత నేను సినిమా తీస్తున్నాను రా. సో అప్పుడెప్పుడు విడిపోయిన ఫ్రెండ్షిప్ నా వల్ల కలిసింది అని ఒక చిన్న ఆనందంగా ఉందండి. సో ఈ సినిమా మీరందరూ హిట్ చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఇంకా తిక్కు చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, జవహర్ అంకుల్ అండ్ శాస్త్రి అంకుల్. ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీలోనే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నాకు మీరే దిక్కు. శ్యామ్ గారు కానీ, ఇళయరాజు గారు కానీ, రమేష్ వర్మ గారు కానీ, జవహర్ గారు కానీ, సో వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అండి, కో డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు, రమేష్ గారు, ఇలా చాలామంది ఉన్నారండి. అండ్ స్టిల్స్ ఫోటోగ్రాఫర్ చాలా బాగా తీశారు. అండ్ ఈరోజు ఇంత మీ ముందు నుంచి మాట్లాడుతున్నాం అంటే ఈ ఆర్గనైజ్ చేసిన, ఈ స్టేజ్ ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ మిమ్మల్ని చాలా బాగా వెయిట్ చేసినట్టు అనిపించింది, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 9:45, చాలా ఎక్కువ మాట్లాడేసాను, మధ్య మధ్యలో కొన్ని సొల్లు కూడా వచ్చినాయి, ఏమనుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్.
అదే లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ పల్లక్కి సినిమాలో చాలా బాగుంటుంది. షీ సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చిన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ మా మమ్మీతో లాంచ్ అయింది, అది చాలా స్పెషల్గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జాన్సీ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నేను ఒకసారి సరిగ్గా చూడలేదండి, నా ముందు ఎవరు నుంచున్నారు నాకంటే హైట్గా. ఒకసారి ట్రైలర్ లాంచ్ అండి ఒకసారి, రిపీట్ ట్రైలర్ లాంచ్ రిపీట్. ముందు అభి రూమ్ లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి అది తెలుసుకోవాలి. కొద్దిసేపట్లో ఎదురింట్లో అవుతుంది. అవును అవుతున్నాయి. ఇప్పుడు రెండు డోర్లు ఓపెన్ అవుతాయి చూడు. ఓపెన్ అయ్యాయి కరెక్ట్. ఇప్పుడు మోగవాటలు స్టార్ట్ అవుతాయి చూడు. నీ కైండ్ కి క్యాండిలే దొరకదు అట్లాంటిది ఒక అబ్బాయి దొరికేసాడా. ఫైనల్లీ నీ గ్లవ్ దొరికేసింది. మరి నీ లవ్ షాపింగ్ బాగా చేసినట్టున్నావే, డబ్బులు ఎక్కడేవు బాబు? మాకు కష్టపడి సంపాదించే బాబున్నాడు బాబు. మనం ఎప్పుడు కలవకుండా అన్నోన్ ఫ్రెండ్స్ ఉండిపోతాం అనుకున్నాం కదా. ఫ్రమ్ నౌ వి కెన్ నాట్ బి లైక్ దిస్, నో కండిషన్స్, బ్రేక్ దెం ఆల్. ముద్దు పెట్టు చెడని పార్టీ చేస్తావా? నీకు అసలు బుద్ధి ఉందా? నీ ముందు దాన్ని కొడితే నువ్వు హీరో అవ్వాలని ట్రై చేస్తావు, అదే నిన్ను కొడితే జీరో అవుతావు. ఫ్రెండ్షిప్ ఎప్పుడు తప్పు చేయదు, లవ్ లాగా. పది మందిని ట్యాగ్ చేసి 100 మందితో షేర్ చేయడానికి ఫేస్బుక్ లో పోస్ట్ కాదురా లవ్ అంటే. ముందు అభి రూమ్ లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి అది తెలుసుకోవాలి నువ్వు. కొద్దిసేపట్లో ఎదురు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వెళ్ళిపోయే ముందు ఒక చివరి మాట, అండ్ ఈ ఫంక్షన్కి నా బాగా హృదయానికి బాగా క్లోజ్ అయిన మనుషులు ఇద్దరు బాగా వచ్చారండి, సాయి కొరపాటి గారు అండ్ అవసర శ్రీనివాస్ గారు. సో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను, బికాస్ వాళ్ళిద్దరు లేకపోతే ఈరోజు మీ ముందు శౌర్యం లేడు. అండ్ నా జీవనానికి కారణం మా అమ్మలు ఎంత కారణం ఉన్నారో, నా లైఫ్లో సక్సెస్ అవ్వడం కూడా అవసర శ్రీనివాస్ గారు, సాయి కొరపాటి గారు అంత కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అలాట్. Wonderful, Shaurya. God bless you with a super successful career. You will rock as always. Palak and Shaurya, all the best, both of you. And ladies and gentlemen, ee roju intartha samaptavan meer anukuntunnaremo kaadu. ఈ సినిమాతో పాటు నెక్స్ట్ సినిమాని లాంచ్ చేయబోతున్నటువంటి ఇదే టీంని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దర్శకుడు రమేష్ గారితో పాటు లెట్ మీ వెల్కమ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు, మల్టీ డైమెన్షన్ వాసు గారిని, జవహర్ జక్కం గారిని, అండ్ నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ నెంబర్ 2 ఫ్రమ్ ద సేమ్ బ్యానర్ హీరో గౌతమ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ ప్రొడ్యూసర్ శ్రీ రమేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డైరెక్టర్ రమేష్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వెల్ దిస్ ఇస్ ద నెక్స్ట్ ఫిల్మ్స్ టీమ్. అబ్బాయితో అమ్మాయిని సిద్ధం చేసేసారు, నెక్స్ట్ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు, రెడీ చేయబోతున్నారు, డైరెక్టర్గా పరిచయం అయిపోతున్నారు రమేష్ గారు. అగైన్ రమేష్ బట్ ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నారు ఈరోజు. వాసు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మా సెకండ్ వెంచర్ లాంచ్ చేయడానికి చాలా ఆనందపడుతున్నాను. ఈ సినిమా కో డైరెక్టర్గా పనిచేసిన మా రమేష్ దేశాన దర్శకత్వంలో, గౌతమ్ ఇంకొక హీరోతో కలిపి వాడెవడు అనే సినిమాని జనవరి పండుగ తర్వాత స్టార్ట్ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. దీనికి మొత్తం మా టీం మొత్తం ఇదే టీం వర్క్ చేస్తుంది. ఈ సందర్భంగా ఇది అనౌన్స్మెంట్ చేస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సమ్మర్కి విడుదల చేస్తానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా కూడా మీ అందరి ముందుకు టైలర్స్ అవన్నీ చేశాము,
ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది. యాంగ్జైటీగా ఉన్నారని సంతోషంగా ఉంది. ఈ సినిమాని క్రిస్మస్ సందర్భంగా December 25 రిలీజ్ మీ ముందుకు తీసుకొస్తాం. దయచేసి మా అందరినీ ఆశీర్వదించి ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడక్షన్ నెంబర్ 2 లాంచ్. Who is he? Vaadevadu? That's the title. Production number 2 ni ga manaki Vaadevadu chitrani andistunnaru. All the best to you andi. Is that a movie? All right. Wonderful andi. Thank you so much all of you and all the best. That is అబ్బాయి తో అమ్మాయి ఆడియో. ఇళయరాజా మ్యూజికల్ రమేష్ వర్మ గారు అందిస్తున్నటువంటి ఈ చిత్రం డిసెంబర్లో మన ముందుకు రాబోతోంది క్రిస్మస్ కానుకగా. ఆల్ ది బెస్ట్ టు నాగశౌర్య అండ్ పలక్ లాల్వాని. అండ్ ఈరోజు ఇచ్చేసిన ఆడియన్స్కి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ది ఈవెంట్ వాజ్ మేనేజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. ప్రత్యక్ష ప్రసారం చూశారు మా మీడియా పార్ట్నర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. TV9 అండ్ TV1 వనిత టీవీ, మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, లైవ్ చూశారు యూట్యూబ్ ఆఫ్ ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో. అండ్ మా వాద్య సహకార బృందానికి, సింగర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్. బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్నా.